ప్రభునామన మీకు అందరికి వందనాలు. సమయంలో మనము ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ను ప్రారంభించుకున్నాం. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామంలోని పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. దైవ తండ్రి, ఈ దినమున మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు, నీకు స్తోత్రం నాయన. దేవా, సత్క్రియలు చేయడానికై ఆసక్తి కలిగిన ప్రజలుగా మేము ఉండాలని మా ప్రేమిన తండ్రి మమ్మల్ని మీరు విలువైన రక్తం ఇచ్చి కొన్నారు. అందుకే మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు నాయన, దైవ ప్రభ, మమ్మల్ని మీరు ఈ లోకంలో ఉప్పు వలె, మీరు లోకానికి ఉప్పు అని సెలవిచ్చారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నారు. కాబట్టి దైవ ప్రభ, నీ బిడ్డలుగా మేము దైవ తండ్రి నీ ఆత్మను కలిగిన వారుగా, దైవ తండ్రి నీ యొక్క ఆత్మ ద్వారా బోధించబడుతూ నడిపించబడుతూ దైవ తండ్రి మరి ప్రభ ఈ యొక్క పరిస్థితులన్నింటిలో కూడా ఎంతో మరి నీ సన్నిధిలో చేరి ప్రార్థించేటట్టుగా దైవ ప్రభ ఎలాగుండాలో మాకు నేర్పిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధులకు తండ్రి సమయంలో కూడా నాయన ఈ యొక్క ఎన్నో సంఘటనలు జరుగుతుండగా ఇవన్నీ కూడా ముందుగానే మీరు గ్రంథస్థం చేసి పెట్టారు నాయన. ముందుగానే నీ యొక్క ప్రవక్తల ద్వారా, నీ బిడ్డల ద్వారా మాకు ఎన్నో విషయాలు రాసి పెట్టారయ్యా. అవి మేము చదివి మరి ప్రభా మా జీవితాలను దేవా మరి ప్రభా మరి మమ్మల్ని మేము నాయన మరి నీ మార్గాల్లో విడవక నీ మార్గాల్లో నడుచుకుంటూ ఏ రీతిగా జాగ్రత్త పడాలో మెత్తండి సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దైవ ప్రభా మేము మెలకువగా ఉండాలని మమ్మల్ని కావలి వారిగా ఉంచారు, మమ్మల్ని రాయబారులుగా ఉంచారు ఈ లోకంలో. దేవా దయతో నాయన రాజులకు యాజక సమూహంలో చేర్చారు. దైవల ప్రభ మేము మరి తండ్రి పరిస్థితులన్నీ చూచినప్పుడు ఎంతో మెలకువగండి ప్రార్థించాలని మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. అందుకే మీకు వందనాలయ్యా. ఈ సమయాన్ని మాకు ఎంతో ఆశీర్వాదకరంగా చేయము. మరి అంత దినాల్లో దుర్దినాల్లో ఉంటున్నాం కాబట్టి నా ప్రభ మేము ఎలాగుండాలో నడుచుకోవాలో సహాయం చేయమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ రెండవ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనము చదువుకున్నాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, పెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు. అటు వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకునుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరినవారు. మరి ఈ వాక్యాలు ప్రభువే మరి మన యొక్క మనము వాక్యం ద్వారా ఎదుటిగా హెచ్చరించబడి మరి మనము ఎలాగ మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలో ప్రభు మనకు మనతో మాట్లాడినగాక. సమయంలో మీకు అందరికి కూడా ప్రభునామన వందనాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి అంత్య దినాలుగా ఉంటున్నాయి, అపాయకరమైన దినాలుగా ఉంటున్నాయి, ఎంతో దుర్దినాలుగా ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే దుర్దినాలు రాకముందే దానియేలు మరి ప్రసంగి గ్రంథంలో మనము అక్కడ చూస్తాం. ఏముందమ్మా అక్కడ 12వ అధ్యాయంలో 12:1 దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. కాబట్టి దుర్దినాలు రాకముందే మరి ఇవన్నీ కూడా ఇప్పుడు సంభవించేవన్నీ కూడా దుర్దినాలే.
తర్వాత అపాయకరమైన దినాలు, ఉగ్రత దినము, దినములు ఇవన్నీ కూడా చూస్తూ వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది? మనం ఏమనుకుంటూ వచ్చాము? మరి హగ్గయ్యలో చూస్తే మరి వస్తుంది, అటువంటి దినాలు వస్తాయి వస్తాయి, ఇంకెప్పుడు వస్తుందో, చాలా దూరం ఉంది, ఇప్పుడే కాదులే, ఇంకా ప్రజలు ఇంకా ఎంతోమంది తెలుసుకోవాలి కదా, ఇంకా ఎంతోమంది మారు మనసు పొందలేదు కదా, కాబట్టి దేవుడు ప్రేమమయుడు, ఆయన అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు ఆయన అనేసి మనము ఈ వాక్యాలన్నీ కూడా మనము కోట్ చేసుకుంటూ ఉంటాం, గుర్తు చేసుకుంటా ఉంటాం. కాబట్టి ఇంకా సమయం రాలేదని మనము హగ్గయిలో వాళ్ళు చెప్తున్నట్టు, మరి అందుకోసమని వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంట, ఈ ప్రపిల్లలుగా మనము సియోన్లో నిర్విచారంగా ఉన్నవారికి. సియోన్ ఏంటి? దేవుని మందిరం. దేవుని మందిరం అంటే ఎవరు? మనమే. మరి మనము నిర్విచారంగా ఉంటే, తర్వాత నిశ్చింతగా ఉంటే, తర్వాత మనకు ఏమంట, శ్రమ అని దేవుని వాక్యము సెలవిస్తుంది అన్నమాట. మనము మరి రాను ఈ దినాల్లో చూస్తే అంతా కూడా మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నట్టుగా, డబ్బు ఎవరికి కూడా తక్కువ లేదు. మరి కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే, మామూలుగా అన్యజనులే కాదు, మరి నిరీక్షణ కలిగిన ప్రజలుగా, విశ్వాసులైనటువంటి బిడ్డలుగా, మరి ఇవి కాదు, ఈ లోకం కాదు, మనం ఈ లోకంలో యాత్రికులం, పరదేశులు అనుకుంటూ, మనకు పరలోక రాజ్యం ఉంది, ప్రభు వస్తాడు అనుకుంటూ మనం కూడా ఏం చేస్తున్నాము ఎక్కువగా, మరి అలాగే నిశ్చింతగా ఉండడమే కాకుండా మనం కూడా లోకంలో ఏది ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా అనేసి వాటి విషయంలోనే మనము చింత కలిగిన వారుగా, మళ్ళా మరి దేవుడు ప్రభు వస్తాడు కదా, త్వరగా వస్తున్నాడు, అనేకులు సిద్ధపడాలా, సిద్ధపరచాలా, వారు ఆ విషయాల్లో దేవుని యొక్క రాజ్య సంబంధమైనటువంటి, మరి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నశించే ఆత్మల విషయంలో మనం భారం కలిగి ప్రభుని ఎరిగినటువంటి ఆనాటి నుండి కూడా, మరి మనం మామూలుగా అపొస్తల దినాల్లో చూస్తే వారు ఎప్పుడైతే ప్రభు చేత ప్రభు వైపు తిరపబడ్డారో, వారు ఎప్పుడైతే దేవుని వాక్యం చేత సంధించబడ్డారో, ఆ తర్వాత చూస్తే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎలా ఉంటూ వచ్చారమ్మా, వాళ్ళ నిజంగా వారి అపొస్తల దినాల్లో వారి యొక్క జీవితం మనకెంతో మాదిరి అన్నమాట. వాళ్ళు ఎలా ఉంటూ వచ్చారు అక్కడ చూస్తే, వాళ్ళు మార్చబడిన తర్వాత 42వ వచనంలో, వీరు అపొస్తల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటేందు, ప్రార్థన చేయటందు ఎడతెగకుండా ఉన్నారంట. మరి ప్రభుపిల్లలుగా మనం కూడా ప్రభుని అంగీకరించాం కదా, మరి మనకిటువంటి అపొస్తల బోధ, ఈ సహవాసంలో, రొట్టె విరిచే విషయంలో, ప్రార్థించట్లు, అలాగ మనం ఎడతెగకుండా ఉంటున్నామా? మరి ఒక్కొక్కసారి మనం చూసినట్లయితే, మనం మామూలుగా చూస్తే ఆదివారం వెళ్తున్నాం కదా సరిపోతుంది అనుకుంటాం, కానీ ఇక్కడ అపొస్తల దినాల్లో చూస్తే అప్పుడు ప్రతి వానికి, 43వ వచనంలో, అప్పుడు ప్రతి వానికి భయం కలిగను, మరియు అనేక మహత్కార్యాలు, సూచక్రియలు అపొస్తల ద్వారా జరిగెను, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి, ఇదియుగాక వారు తమ చిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కరు కొలది పంచిపెట్టిరి, మరియు వారు ఏక మనసుకులై ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయపొందిన వారైరి, తర్వాత ఆనందంతోనూ, నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండ్రి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చున్నారు. చూసారమ్మా వాళ్ళు ఎంతటి ఆత్మీయ జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని వాళ్ళు గడుపుతూ వచ్చారో చూడండి. మనల్ని మనం పరీక్షించుకుంటే మనకు ఇలాంటి ప్రభు యొక్క వాక్యం పట్ల, ప్రభు ప్రజలతో సహవాసం విషయంలో ఇలాంటి సంబంధ బాంధవ్యాలు, అంటే
ప్రభుడలతో ఇలాంటివి ఉన్నాయా మనకు? వాళ్ళంట ఆనందంతో నిష్కపటమైన హృదయాలతో ఆహారాన్ని పుచ్చుకునేవారంట. అంతేకాకుండా అనుదినము వారు తప్పకుండా దేవాలయంలో కూడుకునేవారు. ప్రతిదినము దేవాలయంలో కూడుకుంటున్నారంట. మనము నిజంగా గత దినాల్లో మనకు మందిరం ఉన్నా, మీటింగ్స్ ఉన్నా, మంగళవారము తర్వాత సోమవారం ఏమో చైన్ ప్రేయరు, మంగళవారం ఏమో మరి చర్చ్ ప్రేయరు, తర్వాత బుధవారము ఇంటింటి సువార్త, గురువారము బైబిల్ స్టడీ, శుక్రవారము స్త్రీల ఉపవాస ప్రార్థన, శనివారము చర్చ్ ఫాస్టింగ్ ప్రేయరు, జనరల్ ఫాస్టింగ్ ప్రేయరు, తర్వాత బహిరంగ సువార్తలు, ఉదయకాలమే శుక్రవారం ఉదయమే బహిరంగ సువార్త బ్రదర్సు, తర్వాత ఆదివారాలు, ఇవన్నీ కూడా జరుగుతూనే వచ్చాయి. ప్రతిరోజు ఉంటూ వచ్చాయి. మనం ఒక్కసారి వెనక్కి తిరిగి అన్ని కూడికల్లో మనము మరి ఇక్కడ అపోస్తలు ఆది అపోస్తల దినాల్లో మరి ఎలాగైతే తప్పక ప్రతిదినము దేవాలయంలో కూడుకుంటూ వచ్చారంట. మళ్ళా ఇంటింట వారు చేరి ప్రార్థిస్తూ వచ్చారంట. అలా చేయడాన్ని బట్టే కదా దేవుడు వాళ్ళ మధ్యలో దేవుడు ఏం చేశాడమ్మా, మహత్కార్యాలు చేశాడు, సూచక్రియలు చేశారు. తర్వాత స్త్రీలు కూడా వారికి ఉన్నటువంటి సమయంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఎంతో దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు కదా. అసలు వాళ్ళు ప్రార్థన చేయగానే ఏం ఇక్కడ 4:31 వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యం ధైర్యముగా బోధించిరి. కాబట్టి ఇలాగన ఆ దినాలు అలా ఉంటూ వచ్చాయి. తర్వాత 22వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గలవారై ఉండరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏమీ తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతి వారికి సమిష్టిగా ఉండను. ఇదియుగాక అపోస్తలు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి అందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వేల తెచ్చి అపోస్తల పాదముల వద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికిని వారి అక్కర కొలది పంచిపెట్టిరి గనక వారిలో ఎవనికిని కొదవలేక ఉండెను. చూసారా ఎంత మంచి సాక్ష్య జీవితం వల్లది. కాబట్టి పిల్లలుగా మనం ఎప్పుడైతే ప్రభు చేత పట్టబడ్డము, ప్రభువుని ఎరిగాము, మనం ఈ వాక్యాన్ని చదివినప్పుడు మన జీవితాల్లో కూడా ఇలాంటి విశ్వాసులు అన్న తర్వాత నిజంగా ఎటువంటి తాత్పర్యం కలిగిన వారుగా ఇలాగ మనము దేవుని సేవించే ప్రజలుగా ఉండాలని మనము ఉండాల్సింది. అయితే నిజంగా ఎంతమంది మనం అలాగా ఉంటున్నాం నాకు అనిపిస్తుంది. నిజంగా మరి ప్రభుని ఎరిగిన బిడ్డలుగా మనం అందరం కూడా రాజ్యవ్యాప్తి కొరకు, ప్రభు రాజ్యవ్యాప్తి కొరకు, నశించే ఆత్మల కొరకైనటువంటి భారం కలిగి ఉంటే ఇప్పటికీ మనం ఉన్నటువంటి ఏరియాస్ అంతా కూడా, మనం ఉన్నటువంటి దేశాలైనా ఎంతో ప్రభును తెలుసుకొని మారిపోయేవాళ్ళు. ఆ రోజుల్లో అపోస్తలుల దినాల్లో వారు చేసినట్టుగా మనము సేవ చేస్తే నిజంగా ఎంతమంది మారిపోయేవాళ్ళు. కాబట్టి మరి వాళ్ళు నిజంగా మిషనరీల జీవితాలు అసలు ఎంత అంటే, ఆయన పేరు బర్మా దేశానికి వెళ్ళి సేవ చేశాడు. ఆయన ఒకతను ప్రశ్నించారంట, యేసుక్రీస్తు ప్రభువును గురించి తర్వాత పరలోక రాజ్యం ఉందన్న సంగతి అసలు ఇప్పుడొచ్చి చెప్తున్నారేంటి, మరి మా నాన్నగారు ఆ ముక్తిని పొందాలని, ఆ యొక్క స్వర్గం చేరాలని మరి ఎన్నెన్ని ఎంతగా ఆయన ప్రయత్నాలు చేశాడు. మరి ఆయన వెళ్ళిపోయాడు కదా, చనిపోయాడు, మరి యేసు ప్రభుని తెలుసుకోకుండానే చనిపోయాడు కదా, మరి ఆయన ఎక్కడే పోయి ఉంటాడు, మీరు ఇప్పుడు వచ్చారేంటి, ఈ సత్యం ఇది సత్యం అని, ఈ నిజాన్ని సత్యాన్ని చెప్పడానికి మీరు ఇప్పుడు వచ్చారేంటి అని అడిగాడంట. కాబట్టి మరి ప్రపిల్లలుగా మనము ఎంతమంది తెలియకుండా ఉంటున్నారు, దేవుని తెలుసుకోకుండా ఉంటున్నారు. అసలు మనకు ఇలాంటి అపోస్తల బోధ సహవాసంలో రొట్టె ప్రార్థించట్లో మరి రొట్టె విరిచే విషయం వీటిలన్నింటిలో మనము క్రమంగా అట్లా ఉంటే అప్పుడు
నిజంగా భక్సింగ్ గారు ఆయన పుస్తకాల్లో సహవాసాన్ని గురించి, సహవాసం యొక్క ప్రాముఖ్యతను గురించి, విలువల గురించి చక్కగా రాస్తూ వచ్చారన్నమాట. నేను నిజంగా ఆ పుస్తకాలు చదువుతుంటే నిజంగా సహవాసంలో ఎంత బలం ఉంది, ఎంత సంతోషం ఉంది అనేసి మనము ఎంతగా తప్పిపోతున్నాము అనేసి ఆ పుస్తకాలు చదివినప్పుడంతా కూడా చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి అసలు ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఎక్కువగా మరి అంతా కూడా సుఖాసక్తి అయిపోయింది, అంతా కూడా నిశ్చింతమైన జీవితం అయిపోయింది. ఇక ప్రభు మీద ఆధారపడే జీవితాలు లేకుండా పోయినాయి. ఎందుకంటే మనము సంపాదించేది మనకున్నవి మనమే మన అకౌంట్లో వేసుకుంటాము, ఇంకా భూములు పొలాలు కొనుక్కుంటాము, తర్వాత ఇండ్లకి ఇండ్లు కట్టుకుంటూ ఉంటాము. కాబట్టి అన్నీ మనకు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆది అపోస్తలు అయితే వారు ఏం చేసేవాళ్ళు, వాళ్ళకు ఉన్నది మరి లేని వారికి పంచిపెట్టేవారు సమిష్టిగా అలాగా. కాబట్టి ఇక ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ప్రభా అనుదిన ఆహారం మాకు దయచేయమంటూ అలాగ దేవుని వాక్య ప్రకారం వాళ్ళు జీవిస్తూ వచ్చారు, వాక్య ప్రకారము జీవిస్తూ వచ్చారు. అంతేకాకుండా ఆయన రాజ్యం, నీ రాజ్యం వచ్చును కాక, నిశ్చితం పరలోకం మీద నెరవేర్చబడినాక బడినట్లు మీ భూమి మీద కూడా నెరవేర్చబడిన కాక. ఇక అట్లా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు నేర్పించినటువంటి ఆ ప్రార్థన జీవితం, ఆ మాటలు, అవన్నీ అక్షరాల వాళ్ళు పాటిస్తూ వచ్చారు. అంతేకాకుండా మరి ఇతరులను క్షమించే విషయంలో, ఐక్యత కలిగి ఉండే విషయంలో అన్నింటిలో కూడా అట్లా మాదిరిగా వారు ఉంటూ వచ్చారు. నిజంగా లేఖనాలు మనం చదువుతున్నాం, వాక్యం తెలుసు అనుకుంటున్నాం, కానీ మనము ఎంత జ్ఞానం, వాక్యంలో ఎంత జ్ఞానం పొందున్నా, ఎన్నిసార్లు వందల సార్లు బైబిల్ చదివినా నిజంగా అది ఆచరణలో లేకపోతే అంతా కూడా వ్యర్థమే. మరి నిన్నటి దినము దైవ మర్మాల్లో భక్సింగ్ గారు రాస్తూ ఆ అమ్మాయి మార్గంలో వెళ్తున్నటువంటి ఆ శిష్యులు వారు కానీ పక్కనే నడుస్తున్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువును, ఆ మాటలను కూడా వాళ్ళు అసలు గుర్తించలేకపోయారు. ఎప్పుడైతే ప్రభు వాళ్ళకు ఆ యొక్క రొట్టె పిలిచి వాళ్ళకు ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడిందంట. నిజంగా మనము ప్రభు యొక్క వాక్యం, ఈ గ్రంథము, వాక్యమే దేవుడు. లేఖనాల్లో ఆయన గురించి మనము నిత్యజీవం ఉందని లేఖనాల్లో ఆయన గురించి సాక్ష్యమిస్తున్నాగా, మనం కూడా నిజంగా అమ్మాయి మార్గంలో ఉన్న శిష్యుల వల్లే మందమతులుగా అవివేకులుగా ఉంటున్నాం అనిపించింది నాకు. నిజంగా మనం ఎంత గ్రహిస్తున్నాం దేవుని వాక్యాన్ని, ఎంతగా పాటిస్తున్నాము, నిజంగా బల్ల రొట్టె విరుస్తున్నాము, మరి మన యొక్క మనోనేత్రాలు, మన కళ్ళు ఎలాగ వెలిగించబడుతున్నాయా, ఇవన్నీ మనం గ్రహిస్తున్నామా అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి నిజంగా ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత వాక్యం ఉన్నా కూడా మనకు వ్యర్థమే అనిపిస్తుంది. కాబట్టి ప్రభుని గూర్చినటువంటి ఆ గ్రహింపు, ఆ యొక్క అది మనకు రావాలని మనం ఎంతో దేవుని సన్నిధిలో మనము ప్రార్థించాలా. నిజంగా భక్తులైనటువంటి వారు ఏ పనికైనా కూడా వాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, పరిచర్య కొరకై వాళ్ళను మరి చేసి పంపించే వాళ్ళను కూడా వాళ్ళ కొరకు ప్రార్థన చేసి ప్రభు యొక్క చేతికి అప్పగించి అలాగా వారిని పంపిస్తూ వచ్చారు. కాబట్టి నిజంగా ఈ యొక్క శరీరము, ఈ శరీరం అసలు ఏమాత్రం కూడా దేవుని ఆత్మ సంబంధమైన విషయాలకు ఏమాత్రం ఇది సహకరించదు. కాబట్టి మనం మూడు పూట్ల శుభ్రంగా తిని మళ్ళా మనము ఆత్మీయంగా ఉండాలా అనుకుంటే నిజంగా కాబట్టి మనం ఆత్మీయంగా ఉండలేము. మరి శరీరము ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమైంది. కాబట్టి ఈ యొక్క శరీరం ఏం చేస్తున్నామా, ఇది సుఖంగా ఉండడానికి, సుఖాసక్తిగా ఉండడానికే ఇష్టపడుతుంది. కానీ మరి ఈ శరీరము కష్టపడడానికి, అలాగా శ్రమ పడ్డానికి, అలాగా ఉపవాసంతో ప్రభు సన్నిధిలో ఉండడానికి ఇది ఏమాత్రం కూడా సహకరించదు. అయితే కేవలం ప్రభు యొక్క శక్తిని కోరుకున్నప్పుడు మాత్రమే మనము ఆర్థిక ఉపవాసంతో దేవుని సన్నిధిలో మనము ప్రార్థిస్తూ రాగా నిజంగా అప్పుడు మన యొక్క కళ్ళు తెరవబడినవై, అప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించేటట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తాడనమాట. కాబట్టి మనము ఎలా ఉంటున్నామో మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఇప్పుడు మనం ఈ యొక్క లాక్డౌన్ లాక్డౌన్ అని తెలియగా ఇట్లా అయ్యింది, ఇటువంటి ఇలా వైరస్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ అవుతుంది,
అది అనేసి అట్లా విన్నప్పుడు న్యూస్లో అంతా కూడా అదంతా చెప్తూ ఉంటే నాకు ఈ యొక్క హెస్కెల్ గ్రంథంలో దేవుడు ముందుగానే తన ప్రవక్త ద్వారా ఇవన్నీ కూడా సంభవిస్తాయని చెప్పాడు కదా అని గతంలో నేను ఈ యొక్క అండర్లైన్ చేసుకున్నటువంటి ఆ వాక్యాలన్నీ కూడా దేవుడు గుర్తు చేస్తూ వచ్చాడన్నమాట. ఇక్కడ అసలు హెస్కెల్ గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ 5వ వచనం 5:5 మరియు ప్రభు అయిన యెహోవా ఇలా సెలవిచ్చాను, ఇది యెరూషలేమే కదా, అన్యజనుల మధ్య నేను దాన్ని ఉంచితిని, దాని చుట్టూ రాజ్యములున్నవి, అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించు నా విధులను కట్టలను త్రోసివేసి తమ చుట్టూ ఉన్న అన్యజనుల కంటేను దేశస్థుల కంటేను మరి అధికముగా దుర్మార్గులైరి. కాబట్టి ఎందుకు ఇవన్నీ కూడా సంభవించింది, మరి ఇస్రాయేల్ ప్రజలను దేవుడు ఎంతగానో ఆయన వారిని ఏర్పరచుకున్నాడు. మొదటిగా అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడు, ఆ తర్వాత అబ్రహాముకు చేసిన వాగ్దానాలన్నీ కూడా ఆయన నెరవేరుస్తూ వచ్చాడు, ఆ తర్వాత మరి యాకోబును ఇస్రాయేల్గా చేశాడు. మరి యాకోబు ఇస్రాయేల్గా అవడం కూడా నిజంగా ఆయన ఏకాంతంగా ఒంటరిగా ప్రభుతో అలాగ పెనుగులాడి ప్రార్థించి అలాగ తన యొక్క నిజస్థితిని ఆ యొక్క మోసకరమైన జీవితాన్ని ఒప్పుకున్న తర్వాతే అప్పుడు దేవుడు అతన్ని క్షమించి ఇస్రాయేల్గా చేశాడు. కాబట్టి మనం కూడా ఉపవాస ప్రార్థన మనం కూడా ఏమవుతాం, మన యొక్క మన పాపముల విషయమై మనము మనలో ఆ పశ్చాత్తాపం అనేది మరి వచ్చేదిగా ఉంటుందన్నమాట. దేవుని సన్నిధిలో ఒంటరిగా మనము గడిపినప్పుడు అన్నీ కూడా ప్రభు మనకు బయలుపరిచేవాడుగా ఉంటాడు. కాబట్టి నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా, నా ఉపవాస ప్రార్థనలో నిన్ను నేను నిలిపేదనయ్యా, నా అహం పోవాలయ్యా, నా యొక్క నాలో ఉన్న స్వయం పోవాలా, నాలో ఉన్న అతిశయం పోవాలా, నాలో ఉన్న గర్వం పోవాలా అని ప్రభు సన్నిధిలో పడి మనము ఎంతో దేవుని సన్నిధిలో ఆ యొక్క సుంకరి అయితే అసలు కన్నులు ఎత్తి ఆకాశం వైపు కన్నులు ఎత్తి చూసుటకైనా కూడా అతనికి ఇది లేక ఏం చేశాడంట, రొమ్ము కొట్టుకుని ఏడ్చాడంట. నిజంగా మనం ఎలా ఉంటున్నాం, మనం ప్రభు పిల్లలం అంటున్నాం, విశ్వాసులం అంటున్నాం, ప్రభు రక్తంతో కడగబడిన వారం అంటున్నాం. నిజంగా ప్రభు ఆయన మనకిచ్చిన బాధ్యతలను గుర్తించి మరి మనం అలాగా ప్రార్థించేవారుగా ఉంటున్నామా, ఆ ప్రభు మనకిచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధతను తర్వాత అవన్నీ కూడా ఎలాగ మనం కాపాడుకుంటూ ఉన్నాము. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు ఎలాగ మనం ఆయన వలే మార్పు చెంది ఎలాగ మనం ఎత్తబడగలం. నిజంగా మనము ఇవన్నీ కూడా మనము ప్రభు యొక్క వాక్యపు వెలుగులో మనం సరి చేసుకోవాలి. వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థించినప్పుడు దేవుడు మన యొక్క బలహీనతలన్నీ కూడా మన ఎత్తి చూపించేవాడుగా ఉంటాడనమాట. మరి ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు ఎందుకు అంతగా గ్రద్దరక్కల మీద ఎక్కించుకొని మరి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉండి ఫరో యొక్క చేతిలో ఉండి తర్వాత ఆ యొక్క అవన్నీ అసలు ఎంత అద్భుతము ప్రభు చేసిన కార్యాలు అంతగా వారిని ఎంత తీసుకొచ్చినటువంటి దేవుడు, అటువంటి బానిసత్వం నుండి విడిపించి తీసుకొచ్చిన దేవుని యొక్క ప్రేమను, ఆయన చేసినటువంటి మేలను మర్చిపోయి మరలా వాళ్ళు అన్యజనులతో వారితో నిబంధన చేసుకోవద్దు, వారి యొక్క పద్ధతులు అవన్నీ కూడా మీరు చేయొద్దు, అన్ని ఆచారాలు చేయొద్దంటే అవన్నీ కూడా ఆ యొక్క విగ్రహాలను కూడా వాళ్ళ విగ్రహాలను పెట్టుకొని వాళ్ళు అలాగా మరి న్యాయాధిపతుల దినాల్లో చూస్తే మరి యెహోవాని ఎరగని తరం వచ్చిందంట. మరి వాళ్ళు యుద్ధము వారి అన్ని దేవతలను పూజించడం వలన యుద్ధము వారి యొక్క ద్వారబంధముల దగ్గరికి వచ్చిందంట అని మనం న్యాయాధిపతుల్లో చదువుతాం. కాబట్టి ఇలాగ మరి ఇస్రాయేల్ ప్రజలు మరి ప్రతిష్ఠితమైన జనం, దేవుడు ఏర్పరచుకున్న జనాంగం అలాగా అవడం వలన ప్రభు ఎంతగా నిజంగా ఆయన ఏమంటున్నాడంటే యెహెజ్కేల్ గ్రంథంలో మనం చూస్తే 9వ వచనం, మీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయని కార్యమును ఇక మీదట నేను చేయబూనుకొనని కార్యమును ఈ మధ్య జరిగింతను.
అసలు నేను చేయబోను అలా అనుకోలేదు. అయితే ఇప్పుడు నేను నీ యొక్క హేయ కృత్యములు బట్టి నేను అలాగ చేయబోతున్నాను అంటున్నాడు. తర్వాత 11వ వచనం, ఎహెజ్కేలు 5:11, నీ హేయ దేవతలన్నింటినీ పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నింటినీ చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచితివి గనక కరుణాదృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింప చేస్తున్నానని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 12వ వచనం, కరువు వచ్చి ఉండగా నీలో 1/3 తెగులు చేత మరణమవును, 1/3 కట్కము చేత నీ చుట్టూ కూలును, నేను కత్తి దూసి మిగిలిన భాగము నలుదిశలా చదరగొట్టి తరుముదును. చూసారా, మరి మళ్ళా 13, నా కోపం తీరును, వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకుందని అంటున్నాడు. ఎంత ప్రభు అంత శాంతమూర్తి, అంత దయగలవాడు, అంత కనికరం గలవాడు. అలాంటి ఆ ప్రభు ఎంతగా మరి ప్రజల యొక్క వారు ఎంతగా ప్రభుకి రోషాన్ని తెప్పించారు, ఎంత కోపాన్ని తెప్పించారు. మరి అప్పుడే ఆ నోహు దినాల్లోనే ప్రభు ఓర్చుకోలేక ఆయన భూమిని అంతా భూమితో పాటు నరులతో పాటు భూమిని అంతా నాశనం చేయాలనుకున్నప్పుడు ఆ ఒక్క నోహును బట్టి దేవుడు ఎంత తన యొక్క ఆ కుటుంబాన్ని మాత్రం ఎలాగ రక్షించాడో మనము చూస్తూ వస్తాం కదమ్మా. కాబట్టి మరి ఎప్పుడైనా అప్పుడు అలా చేసిన దేవుడు ఎప్పుడైనా అలా మరి ఎంతో అవన్నీ కూడా ముందు ఇలా జరిగాయని ఎంతో కొంత తెలిసి ఉన్నప్పటికీ కూడా ఆయన పాపక్రియలను విడవక, తర్వాత ఎంతమంది మరి దేవుని పిల్లలు అనుకుంటా వాళ్ళు కూడా వాళ్ళని గురించి కూడా దేవుడు ఏమంటాడు, మరి విగ్రహాలను అయితే విడిచిపెట్టాము మరి అనేసి అనుకుంటున్నాం. కానీ మరి ఇక్కడ మనము చూస్తే ఇశ్రాయేల్ ప్రజల విషయంలో అంటాడు ప్రభు యెహెజ్కేలు 14:3, నరపుత్రుడా ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహాలను నిలుపుకొని దోషం పుట్టించే అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు, వీరి నా యొక్క ఏమైనా విచారణ చేయదగునా అంటున్నాడు. కాబట్టి వాళ్ళు మరి అన్యులైతే దేవుని ఎరగక విగ్రహాలు పూజిస్తున్నారు, కానీ అయితే ప్రభు బిడ్డలుగా మనము ఎలాగున్నామంట, ప్రభువుకి మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాల్సింది రాజుగా, ప్రభువుకి ప్రథమ స్థానం ఇవ్వాల్సింది, అన్నిట్లో ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి మనము ఏం చేస్తున్నామంట, మన హృదయాల్లో మరి దేవుని కంటే ఎక్కువగా ఏది మనం ప్రేమిస్తున్నా అవన్నీ కూడా విగ్రహాలే. కాబట్టి దేన్ని ప్రేమిస్తున్నాము మనం, మరి మన హృదయాల్లో ఏముంది, మనం పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో ప్రభువును అలాగే మనం ప్రేమించేవారుగా ఉంటున్నామా? నిన్ను వలెని పురుగుని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు కదా, మనం అలాగుంటున్నామా? నిజంగా చాలా అసలు దుఃఖకరమైనటువంటి విషయము దినాలలో మనము ఉంటున్నాం. నిజంగా చాలా బాధగా ఉంటుందన్నమాట మన యొక్క సంఘాలలో సమాజంలో చూస్తే అక్రమం విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారిపోయింది. అటువంటి ప్రేమలు లేవు, మొదటి దినాల్లో ఉన్న ప్రేమలు లేవు, అసలు ఎంతంటే చాలా బాధగా ఉంటుందన్నమాట. కాబట్టి మరి ఇక్కడ చూస్తే వాళ్ళు విగ్రహాలు పెట్టుకున్నందుకే, వాళ్ళు అన్యజనుల యొక్క పద్ధతులు అవలంబించినందుకు ప్రభు అంతగా నా కోపం తీరును, వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకుందని అంటున్నాడు అన్నమాట. అసలు ఆ మాట ఎంత, తనకు ఓదార్పు లేదు, తన సంతోషం లేదు ప్రభుకి మనల్ని బట్టి, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారిని బట్టి ఇప్పుడు ఆయన కోపము. కాబట్టి ఎహెజ్కేలు 5:13, నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకున్న కాలమున యెహోవానై నేను ఆసక్తి గలవాడినై అలాగ సెలవిచ్చుతానని వారు తెలుసుకుందురు. 15వ వచనం, 14, అయితే నీ చుట్టూ ఉన్న అన్యజనులలో నిన్ను చూచి వారందరి దృష్టికి పాడుగాను నిందాస్వాదంగాను నేను నిన్ను చేదును, కావున నీ పోషణాధారం తీసివేసి నీ మీదకి నేను మహాక్షాము రప్పించి నీ వారు క్షయమగునట్లుగా వారిని క్షయపరచు మహాక్షామమును
పంపించి కోపం చేత క్రోధం చేత కఠినమైన గద్దింపు చేత నిన్ను శిక్షింపగా నీ చుట్టూ ఉన్న అన్ని జనులకు నీవు నిందకు ఎగతాళికి హెచ్చరికకు విస్మయమునకు ఆస్వాదముగా ఉండు. యెహోవానకు నేనే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఈ ప్రకారము నేను నీ మీదకి క్షామము దుష్టమృగములను పంపుదును. అవి నీకు పుత్రహీనత కలుగు చేయను, తెగులును ప్రాణహానియు నీకు కలుగును, మరియు నీ మీదికి ఖడ్గమును రప్పించదను. యెహోవానకు నేనే ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాను అంటున్నాను. నిజంగా ఇవన్నీ కూడా ఎందుకు ఇలాగా అంటే, ముందుగానే ప్రభువు తన ప్రవక్త నోట ఇవన్నీ కూడా పలికించాడు, రాయించాడు. కాబట్టి ఆయనకు ప్రభుకి ఒక దినము 1000 సంవత్సరములుగా 1000 సంవత్సరాలు ఒక దినంగా ఉందంట. అప్పుడెప్పుడో రాశాడు కదా ప్రవక్త అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ కూడా మరి దేశంలో ఉన్నటువంటి పాపము, విగ్రహారాధన, ఏమైనటువంటి ఆ కార్యాలను చూచి ప్రభు నిజంగా ఎంతగా తండ్రి కృపార్సన కూర్చండి మన కొరకు విజ్ఞాపన చేస్తా, ఇంకా ఈ సంవత్సరం ఉండని అని ఆ తోటమాలలాగా బతిమాలుకుంటా ఉన్నా కూడా ఎంతకాలమైనా కూడా ప్రజల్లో మార్పు రాకపోవడం నిజంగా చాలా నిజంగా వీటన్నిటి వెనక మన యొక్క నిర్లక్ష్యమే, మన యొక్క మరి నిశ్చింత సుఖాసక్తి మనమే కదా, నేనే కదా దానికి కారణం అని మనం గుర్తించాల. ప్రభా నిజంగా ఈ అప్పుడు తెగులు వస్తే మరి దావీదు అవిధేయతను బట్టి ఇస్రాయల్ అది సైన్యాన్ని అంచబట్టి 70,000 మంది దేవుని కోపానికి గురై 70,000 మంది తెగులతో చచ్చిపోయారు. మరి ఆ సమయంలో దావీదు తను తను తగ్గించుకొని ఒప్పుకున్నప్పుడు దేవుడు మళ్ళా ఆ యొక్క నాశనం చేసే దూతను ఇక ఆపు అని చెప్పాడు. ఆ తర్వాత మనం కొన్ని సందర్భాలు చూస్తాం. మరి మోషే దేవుని సన్నిధిలో సాగిలి పడుతూ వచ్చాడు, అహరోను సాగిలి పడుతూ వచ్చాడు, తర్వాత ఫినేహాసు కూడా అక్కడ ఉన్నటువంటి అపవిత్రత వ్యభిచారాన్ని బట్టి అవి చూసి ఓర్చుకోలేని వాడే ఫినేహాసు ఆ యొక్క ఈటు తీసి వాళ్ళిద్దరినీ పొడిచి చంపినప్పుడు దేవుని కోపం చల్లారిందంట. నేను ఓర్చుకోలేని దాన్ని ఫినేహాసు ఓర్చుకోలేకపోయాడు. కాబట్టి తరతరాలకు ఆయన సంతతిని ఆశీర్వదిస్తానన్నాడు. కాబట్టి ఒక్కరు ఆ రోజు మూర్తకై ప్రభు కొరకు ప్రభుపక్షంగా నిలబడ్డాడు. ఆ రోజు ఏలియా ప్రభుపక్షంగా నిలబడ్డాడు, నెహెమ్యా ప్రభుపక్షంగా నిలబడ్డాడు. మరి మనము ఎలా ఉంటున్నాం, మనం ఉంటున్నామా ఈ దినాల్లో అలాగా ప్రభు కొరకు మనము ఎస్తేరనింది, నేను నశించినా నశిస్తాననింది. నిజంగా అలాంటి మన జీవితాల్లో ఉందా మనము పరీక్షించుకోవాలా. ప్రభుపిల్లలుగా మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎస్తేరు కూడా ఏమనింది, నేను నశించిన ఎందు నిమిత్తమే నువ్వు ఇక్కడికి వచ్చావేమో చూసుకో, నువ్వు కానీ యూదులకు సహాయం నువ్వు చేయకపోతే యూదులకు సహాయం వేరొక దిక్కు నుండి వస్తుంది, అయితే నీవు నీ తండ్రి ఇంటి వారు చని మరి నశించిపోతారంటే నిజంగా ఆ మాటలు మనం ఒకరికొకరు అలాగ పురికొల్పుకోవాలా, ప్రోత్సహించుకోవాలా. మనము ఎవరన్నా ఏమన్నా అంటారేమో, మరి మనం ఇలాగ ఖచ్చితంగా చెప్తే హెచ్చరిస్తే ఇక మనల్ని ఎన్నో అంటారు విమర్శిస్తారు అనుకుంటే కుదరదు. మరి మనము ప్రభు పిల్లలకు ఒకరినొకరు హెచ్చరించుకోవాలా. మనం మరి దేవుని వాక్యంలో కూడా తిమోతీలకు రాసిన పత్రికలో కూడా అక్కడ 2 తిమోతి 4 అధ్యాయంలో అసలు ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు, ఎందుకు మనల్ని ఎన్నుకున్నాడు అనేసి అంటే ఇక్కడ మనము 4 అధ్యాయం 1 తిమోతి 4:13 నేను వచ్చే వరకు చదువుటైందును హెచ్చరించుటైందును బోధించుటైందును జాగ్రత్తగా ఉండము. కాబట్టి మరి మనం అంతగా ప్రభు కొరకు అంత వదులుకొని సమర్పించుకొని వచ్చి మళ్ళా మనుషులను సంతోషపెట్టడానిక, కాబట్టి నేను మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే నేను క్రీస్తు శిష్యుడను ఆయన కాకపోదు అని అంటాడు. కాబట్టి మనం మనుషుల కొరకు కాదు కదా ప్రభు పిల్లలుగా మనకిచ్చినటువంటి ఆ యొక్క వాక్య యొక్క వెలిగింపు, అది మనము అది ఆ వాక్యాలు అవన్నీ కూడా మనము చదివినప్పుడు ఇలా ఉంది కదా అని
మన బిడ్డలకు మరి ప్రజలకు మనము చెప్పి వాళ్ళను కూడా అలాగా మనం నడిపించేవారుగా మనం ఉండాలి. మరి అందుకే మరి ఆ విషయాల్లో కూడా మరి మరి మనం ఎలా ఉంటున్నామో అలా ఉన్నామో లేదో కూడా మనము పరీక్షించుకోవాలి. మరి కనీసం మన ఇంట్లో వాళ్లకు దేవుని వాక్యంలో ఇలా ఉంది ఇలా ఉంది అని మనము చదివి మనము నేర్చుకొని మనం అలాగా నడుచుకుంటా మళ్ళీ వాళ్ళకు మాదిరిగా ఉండి వాళ్ళకు మనము చెప్పేటట్టు అయినా ఉన్నాము. అసలు కనీసం మన ఇంట్లో వాళ్ళనైనా మనము అలాగా ఆత్మీయంగా సిద్ధపరిచేవారుగా మనము ఉంటున్నామా మనము పరీక్షించుకోవాలి. మరి ఇక్కడ చూసినట్లయితే ఇంకా మనము చూడండి, ఈ దినాల్లో జరుగుతున్నటువంటివన్నీ కూడా ఈ యొక్క హెస్కేల్ 7వ అధ్యాయంలో మనము చూస్తాం. ఏముంది ఇక్కడ 7వ అధ్యాయం 2వ వచనం, నరపుత్రుడా ప్రకటింపు, ఇస్రాయేల్లో దేశం నాకు అంతం వచ్చి ఉన్నది, నలుదిక్కుల దేశం నాకు అంతం వచ్చి ఉన్నది, ప్రభువు యెహోవా సెలవిచ్చున్నాడు, ఇప్పుడు నీకు అంతం వచ్చి ఉన్నది. కాబట్టి ఇస్రాయేల్ ప్రజలను ఆ యొక్క దేశం మరి ప్రపంచం అంతటికి శిరస్సుగా తలమానికగా పెట్టాడు దేవుడు. మరి ఆ యొక్క వారు తప్పిపోయిన కారణంగా ఇప్పుడు వాళ్ళు లోకానికి వెలుగుగా లోకానికి ఉప్పుగా మరి ఉండాల్సినటువంటి ఆ ప్రజలు అయితే వాళ్ళు తప్పిపోయారు. కాబట్టి అన్ని జనులు అయినటువంటి మనకు ఈ సువార్త ప్రకటించబడి మనము తెలుసుకునేటట్టుగా చేశాడు. కాబట్టి మనం ఇస్రాయేల్ కాకపోయినా మనల్ని ఇస్రాయేల్ జనాంగంలో చేర్చాడు. కాబట్టి మరి మనము చూస్తే నలుదిక్కులా ఉన్నటువంటి ప్రజలకు, నలు దేశాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇస్రాయేల్ ప్రజలు ఎలాగా వాళ్ళనే మరి శిరస్సుగా ఉంచాడు. మరి ఇప్పుడు నలుదిక్కు వాళ్ళని బట్టి నలుదిక్కులు ఉన్నటువంటి ప్రజలకు ఏమొచ్చిందంట, వాళ్ళకు కూడా శిక్ష వచ్చింది, వాళ్ళకు కూడా అంతం వచ్చింది. కాబట్టి ఎవరిని బట్టి వస్తుంది ఇప్పుడు చూడండి, మనల్ని బట్టే కదా, మనం సరిగా ఉండకపోవడాన్ని బట్టే కదా, మనం అలాగా ఉపవాసం ఉండి కన్నీరు కార్చకపోవడాన్ని బట్టే కదా, అలాగా ప్రార్థించకపోవడాన్ని బట్టే కదా. ఒక్కరైనా ఉంటే, ఒక్కరైనా ఉన్నారా అంటాడు ప్రభు, బ్రతలైన సందుల్లో నిలబడేవారు ఒక్కరైనా ఉన్నారా? నిజంగా ఎంత బాధ అనిపిస్తుందో, మనము ఒక్కరైనా మనలో అందులో ఒక్కరుగా మనముంటే ఎంత బాగుంది. ఏలి అంటాడు, నేను ఒక్కడే రోషం కలిగి ఉన్నాను ప్రభు అంటాడు. అయితే అక్కడ చూస్తే మరి ఉపాధ్యాయమో అతడు కూడా విశ్వాసే, అతడు కూడా ఇస్రాయేలీడే. అయితే తనేం చేస్తున్నాడంట, మరి మరి ఆ ప్రవక్తలైనటువంటి వారిని గుహలో దాచిపెట్టి వాళ్ళని పోషిస్తున్నాడు. చూసారా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆ ప్రవక్తలు చూస్తే దాగి ఉన్నారు, ఆ ప్రవక్తలేమో దాగి ఉన్నారు. ఏలియాయేమో ఆ యొక్క యజ్బేలు, క్రూరాలైనటువంటి యజ్బేలు, ఆ యొక్క ఆహాబు, వాళ్ళేమో ఆ యొక్క ఏలియాను పట్టుకొని ఏమంటున్నాడమ్మా, ఏలియాను ఏమంటున్నాడంటే మరి ఇక్కడ 2వ మొదటి రాజులు 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి రాజులు 18లో ఏమంటున్నాడంటే ఆహాబు 18వ అధ్యాయము పద్దెనిమిది 17వ వచనం, ఆహాబు ఏలియాను చూచి ఇశ్రాయేలును శ్రమ పెట్టువాడు నీవే కావా అని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను కైకొనక బయలుదేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేల్ వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు అనేసి చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఇస్రాయేల్ ప్రజలను శ్రమ పెట్టువాడు నీవు కాదా అంటున్నాడు ఏలియాను అంటున్నాడు.
వాళ్ళే ఇస్రాయేల్ ప్రజలను తప్పుదారిలో మళ్ళించి విగ్రహారాధనలో దేశమంతా విగ్రహారాధనతో నింపినటువంటి వాళ్ళు దేవుని యొక్క దేవుని కోపానికి ఉగ్రత గురై ఉంటే ఈ అతడు ఏం చేస్తున్నాడు, ఆహాబు ఈ యొక్క ఏలి అని అంటున్నాడు. మళ్ళా ఓబేద్యా జీవితంలో చూస్తే ఓబేద్యా ఏమంటున్నాడు, 18:3 ఆహాబు తన గృహ నిర్వాహకుడు ఒక ఓబేద్యాని పిలిపించాను. ఈ ఓబేద్యా యెహోవాయందు బహు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలు నిర్మూలన చేయుచుండగా గుహలో యాపదేశం మందిని నూరుగురిని దాచి అన్నపాలములు ఇచ్చి వారిని పోషించానంట. మరి ఎంత భయభక్తులు కలిగినవాడు. మరి యెజెబెలు చూస్తే అంతగా క్రూరాలు, అంత దేవునికి విరోధంగా చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర ఉండి ఈయన గృహ నిర్వాహకత్వం చేస్తున్నాడు. ఏంటమ్మా, మరి అలాంటి ఉద్యోగం ఉంటే ఏమి, లేకపోతే ఏమి ఉపాధ్యాకు. అలాగా మనకు మరి ఆదివారాలు ఆదివారాలు దేవుని మందిరానికి పోవడానికి మరి టైం ఉండదు, టైం ఇవ్వరు ఏమి. ఆ తర్వాత ఆదివారాలు కూడా డ్యూటీసే. తర్వాత వారకుడికలకు కూడా ఇక టైం ఉండదు. మరి ఇంతకాలం అలాగ అలాగ చేసి ఏం మేము సాధించాము, ఏం సాధించాము నిజంగా. ఏం మంచి సాక్ష్యం తెచ్చుకున్నాడు. ఇక ఏదో దేవుని భయభక్తులు కలిగిన వాడు ఏదో ప్రవక్తలను దాచిపెట్టి, ఆ ప్రవక్తలైనా కూడా ప్రవక్తలని పేరు పెట్టుకున్నారు కానీ వాళ్ళకి ఎందుకు అంత భయం ఏంటి. ప్రాణం పోతుంది, ప్రాణం తీసేస్తుంది యెజెబెలు ఆహాబు అనుకొని వీళ్ళేంటి ఇంత పిరికోళ్ళు, ఇంత పిరికితనం ఏంటమ్మా. ప్రభుని ఎరిగి మనకు ఒక దేవుడు పిరికితనం ఆత్మనిచ్చాడా, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడు. మరి ఏలియా ఉన్నాడు కదా, ఏలియాతో పాటు వీళ్ళు కూడా అలాగా ఉండాల్సింది. అయితే వాళ్ళు ఎలా ఉన్నారు, గుహలో దాగి ఉన్నారంట. మరి మనం కూడా మన గుహల్లో దాగి ఉన్నాం. ఇప్పుడు మనం కూడా ప్రభు యొక్క పని చేయాల్సింది. పోయి ఇంతకాలం దేవుడు ఎంతో సమయం ఇచ్చాడు, మరి సమయం ఇచ్చాడు సువార్తలకు కానీ ఏమి, మరి అన్నిటికీ వెళ్ళి ప్రకటించడానికి. మరి దేవుని మందిరాలకు కూడా ప్రతి వారము ప్రతి దినము రావడానికి అన్ని అవకాశాలు ఇచ్చాడు. కానీ అవన్నీ పోగొట్టుకొని ఇళ్ళల్లోనే గుహల్లాగా చేసుకొని ఇళ్ళల్లోనే ఉండిపోయి చివరికి ఇప్పుడు మందిరానికి రావాలన్నా అక్క రాలేకపోతున్నాం అక్క, ఇప్పుడు బాధ వేస్తుంది అక్క అని పాపం బాధపడుతున్నారు. కాబట్టి నిజంగా మనము మన 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 యొక్క ఆత్మీయ జీవితము ఎలా ఉందో మనము పరీక్షించుకోవాలా. మనం ఇక్కడ చూసినట్లయితే ఇక అంతమే వచ్చి ఉన్నది. ఇక త్వరగా ఇప్పుడు ఇక ప్రభురాకడా ఇంకా మారలేదు. ఒక దేశం ప్రపంచం అంతట్లో ఒక 5% అయినా 5% ప్రజలేమో ఒకవేళ అందులో కూడా ఎంత శాతము ప్రభువుని అంగీకరించారు, నిజమైన రక్షణ జీవితము రక్షణింపబడిన బిడలు అందులో ఎంత పర్సంటేజ్ ఉన్నారు కదా. కాబట్టి వీటన్నిటిని చూసినప్పుడు మనకేమో అనిపిస్తుంది, సర్వలోకంలో అంతటా సువార్త ప్రకటించబడుతుంది, ఆ తర్వాత అంతం వస్తుంది అని ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఇంకా రాలేదులే, ఇంకా ఇంకా చాలా బహుదూరంగా ఉంది ప్రభు రాకడ అనుకుంటా వచ్చాం కదా. అయితే దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క అవన్నీ కూడా ఇప్పుడు అసలు ఏంటి, ఆ వైరస్ రావడం ఏంటి, కనిపించని వైరస్ అది 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 ఎలాగ ఇదంతా కూడా. ఇక్కడ ఆ మాట కూడా రాయబడి ఉంది చూడండి, 7:3 నా కోపము నీ మీద తెప్పించు, నీ ప్రవర్తన బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయకృత్యముల ఫలము నీ మీదికి రప్పించుచున్నాను. నీయందు నీ ఎడల కటాక్షం ఉంచకయు కనికరము చూపకయు ఉందును. నేను యెహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేస్తాను. నీ హేయకృత్యములు నీ మధ్యనే ఉండనిత్తును. 5 ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిన ఏమనగా దురదృష్టము, వింతైన దురదృష్టము సంభవించుతున్నది. ఏమి దురదృష్టం అమ్మా ఇది, దేవుని వాక్యం చెప్తుంది ఇది వింతైన దురదృష్టం. అసలు ఎవరికైనా అర్థమవుతుందా, ఆ న్యూస్లో మళ్ళా మళ్ళా అంటున్నారు
ఇది మానవ తప్పిదమా, చైనా వాళ్ళ తప్పిదమా, మానవ తప్పిదమా ఈ వైరస్ అంటున్నారు. ఏం అసలు అర్థం కావట్లేదు. ఇది మరి ప్రభుకు ఒక్కరికే తెలుసు, రహస్యములు యహోవశం. కాబట్టి ఆయనకు ఒక్కరికే తెలుసు ఎందుకు వచ్చింది వైరస్, ఏంటి దీని పుట్టుక ఎక్కడ, దీని అంతం ఎక్కడ అనేది ప్రభుకే తెలుసు. కాబట్టి ఇది ఎట్టాంటి వైరస్ అంట, ఎట్టాంటి దురదృష్టం అంట, వింతైన దురదృష్టము సంభవించున్నది, అంతం వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది. ఇదిగో సమీపమాయను. 7వ వచనం, దేశ నివాసులారా మీ మీదకి దుర్దినము వచ్చుచున్నది, సమయం వచ్చుచున్నది, దినము సమీపమాయను, ఉత్సాహధ్వని కాదు శ్రమధ్వనియే పర్వతం మీద వినబడుచున్నది. ఇవన్నీ చదువుతుంటే అసలు ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు అవన్నీ కూడా ప్రభువాను ముందుగానే ప్రవక్తల ద్వారా మీరు ముందే పలికించావు, రాయించావు ప్రభా అనేసి ఇవన్నీ గుర్తుకొస్తున్నాయన్నమాట. ఎందుకంటే 9వ వచనం, యెహోవా నాకు నేనే నేను ముత్తువాడనై ఉన్నానని నీవెరుగునట్లు నీ ఎడల కటాక్షం ఉంచకయు కనికరము చూపకి ఉందను, నీ ప్రవర్తన ఫలము నీవు అనిపింపచేసేదను, నీకు హే కృత్యములు నీ మధ్య ఉండనెత్తును. ఇదిగో ఇదే ఆ దినం, అది వచ్చే ఉన్నది. ఆ దుర్దినము ఉదయించుచున్నది, ఆ దండము పూచి ఉన్నది, ఆ గర్వము చిగిరించున్నది, బలత్కారం పుట్టి దుష్టులను దండించున్నది ఆయను. చూసారా, కాబట్టి ఇవన్నీ చదువుతుంటే ప్రభా నిజమే నిజమే ప్రభా, ఇవన్నీ కూడా మరి మామూలుగా మనము ఏమనుకుంటున్నాం అదంతా కూడా ఎక్కువ శాతము క్రిస్టియన్ కంట్రీసే అనుకుంటున్నాం. మనదైతే హిందూ దేశము, ఎంతో విగ్రహారాధన, నిజమే ఇవన్నీ కూడా. కానీ క్రైస్తవ దేశాలని అనుకుంటున్నటువంటి అక్కడే ఎంతగా మరణము, అబ్బో అసలు ఎంత ప్రజలు ఎలా విలవిల్లాడిపోతున్నారో అదంతా. మరి ఏంటి అంటే పేరుకే క్రైస్తవులు, మిమ్మల్ని బట్టే కదా నానా అన్ని జనులు ఎదుట దూషణ పాలవుతుంది. ఇటలీ, రోము, మరి వాళ్ళు మరి దేవుని పిల్లలను, క్రైస్తవులను ఎంతగా అసలు సత్యం కోసం చిత్రహింస అనే బుక్ చదివితే వాళ్ళు ఎంతగా వారిని వాళ్ళను వారి యొక్క శిరస్సును ఖండించారు, వాళ్ళ జంతువులకు వాళ్ళని ఆహారంగా పడేశారు, నిలువెత్తున వాళ్ళను స్తంభాలు కట్టేసి పెట్రోల్ పోసి కాల్చారు, అమ్మో పౌలును ఖడ్గంతో చంపారు. మన ప్రభు కూడా అక్కడే ఆయన సిలువ వేయబడ్డాడు. మన ప్రభు ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి కార్యాలు అక్కడంతా కూడా జరుగుతూ వచ్చాయి. కాబట్టి వాళ్ళు మా తీరా యూదులు మా మీద మా పిల్లల మీద ఉండనుగాక అనేసి వాళ్ళ మీదే ఆ యొక్క వాళ్ళు చేసుకున్నటువంటివన్నీ కూడా వాళ్ళ తల మీదకి వాళ్ళ మీద నెత్తి మీదకి వచ్చినాయి. కాబట్టి ఇలాంటి ఇప్పుడు చూస్తే మరి మిషనరీలు ఆయా దేశాల్లో పుట్టారు, వాళ్ళు ఎంతో ప్రభు కొరకు వాళ్ళు ఎంతో సేవ చేశారు, వాళ్ళ తరములో మరి ఎంతో కన్నీరు గార్చారు. ఆ యొక్క మరి వాళ్ళు హతసాక్షులు అవుతూ కూడా ప్రభుకి వాళ్ళను స్టెఫన్ లాగా వాళ్ళని క్షమించు ప్రభా, వాళ్ళని క్షమించు, ఈ పట్టణము ఈ దేశము ప్రభా నీ నీ వారయ్యేటట్టు చేయి, నీ ప్రజలుగా మారేటట్టుగా చేయని వాళ్ళు కొర ప్రాణంలో కూడా అలాగ వాళ్ళు మండుతా, వాళ్ళ శరీరాలు మండుతా, వాళ్ళ దేహ వాళ్ళ హృదయాలు మండుతుంటే వాళ్ళ దేహాలు మండి అది అలాగా ఆ మంటలకు వాళ్ళు దాన్ని ఏమాత్రం లెక్క చేయలే వాళ్ళు వాళ్ళు ప్రభు కొరకు అలా మండారు, ప్రభు కొరకు అలా మండారు వాళ్ళు. నిజంగా హృదయంలో మంటుంటే ఈ దేహము సుఖము, ఈ దేహానికి కావాల్సిన అన్నీ కావాలి మనకు, అన్ని కంఫర్ట్స్ అన్నీ ఉండాలా, ఆ తర్వాత సేవ చేయాలా అనుకుంటాం. కానీ అసలు మన పితరులు, మన యొక్క అపోస్తలులు, మిషనరీలు వారు ఏమాత్రం సుఖాన్ని ఎంచుకోలేదమ్మా. వారు సుఖాన్ని విశ్వాసులైనా కూడా ప్రభుని ఎరిగిన తర్వాత ఇక అందరూ ఒకే తీర్మానం. మరి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు కదా దేవుడు, సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు కదా. మరి సమస్త జనులు శిష్యులుగా అవ్వాల్సింది,
ఎంతమంది అవుతారు, ఎంతమంది ఆయన కాడిని మోస్తున్నారు, ఎంతమంది ఆయన రాజ్య యొక్క ఆ యొక్క వ్యాప్తి కొరకు ఎంతమంది తమ జీవితాలు సమర్పించుకున్న వారుగా ఉంటున్నారు. అయ్యో, మరి యజమాని నిధులు ఎన్నో ఉన్నాయి, ఆ నిధులన్నీ కూడా అసలు అలాగే నిలవగా ఉంది, మరి ఎవరున్నారు మన మరి దేశ అధిపతి? ఒక్కసారిగా ఇలాగ వ్యాకెన్సీలు ఉన్నాయి, మీరు అప్లై చేసుకోనంటే ఎంతమంది అప్లై చేసుకుంటారమ్మా కదా. మరి దేవుని యొక్క దేవుని యొక్క రాజ్యం ఆ యొక్క పని కొరకై వ్యాకెన్సీలు ఎన్ని ఉన్నాయి, కోత విస్తారం ఉంది. పనివారు అయితే కొద్దిగా ఉన్నారు, కనీసం పనివారు కొద్దిగా ఉన్నారు. అయ్యో, నేను పని చేయట్లేదు, కనీసము పంపేవన్నైనా వెళ్తానన్న వాళ్ళైనా పంపుదాం, వస్తామని సేవకు వచ్చిన వాళ్ళనైనా మనము వాళ్ళని వాళ్ళ విషయం మనము భారంగా ప్రార్థిస్తాము, వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తాము. నిజంగా ఇలాంటివి మనకు ఉందా అసలు? కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుడు ఏమంటున్నాడంటే, ఇవన్నీ కూడా 12వ వచనం 11, వారిలోనైనను వారి గుంపులైనను వారి ఆస్తిలోనైనా వారికున్న ప్రభావంలోనైనా ఏమీ విశేషింపదంట. కాబట్టి ఇక ఎన్ని రోజులు నేను నా సొంత పనులు ఏమి అనుకుంటా చేసినవన్నీ ఇప్పుడు అది ఏది కూడా శేషింపదంట, ఏది మిగలదు, ఏది మిగలదు. ఇక రాను రాను మనం చూస్తే ఇంకా భవిష్యత్తులో ఇంకా భయంకరమైనటువంటి సంఘటనలు జరిగేవిగా ఉంటాయి. తర్వాత చూస్తే 15వ వచనం 14 13 కూడా, వారు బ్రతికి ఉన్నను అమ్మువాడు అమ్మిన దానికి తిరిగి రాడు, ఈ దర్శనము వారి సమూహం అంతటికి చెందును, అది తప్పక జరుగును, వారందరూ దోషులైరి కనుక తమ ప్రాణము రక్షించుకుంటకు వారిలో ఎవరునూ ధైర్యం చేయరు, వారు సర్వసిద్ధులై బాకానాదము చేదురు, కానీ వారి సమూహం అంతటి మీదకి నా వగ్రత వచ్చి ఉన్నది, కనుక యుద్ధమునకు పూనుకొను వాడొకడును ఉండడు, యుద్ధానికి పూనుకునేవాడు ఒకడు కూడా ఉండడంట. బయట ఖడ్గం ఉన్నది, లోపల తెగులు క్షామం ఉన్నది. చూసారా, బయట ఉన్నవారు ఖడ్గము చేత చత్తురు, పట్టణంలో ఉన్నవారు వారిని క్షామమునకు తెగులుకు తెగులును మృంగును. అసలు ఈ కరోనా వైరస్ బ్రిటను అంటే ఇతర దేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళు పాపం ప్రయాణం చేయడానికని ట్రైన్ ఎక్కుతుంటే అసలు ఈ యొక్క పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళను షూట్ చేస్తున్నారు ప్రయాణం చేయకూడదని కదా. ఇప్పుడు కూడా ఇప్పుడు పూర్తిగా అన్ని దేశాలు లాక్డౌన్ అయిపోయినాయి, ఎవరన్నా బయటికి కనిపిస్తే ఇంకా కాల్చి కూడా ఇక వాళ్ళను అసలు ఎట్టగొడుతున్నారు. ఇక ఆ కొట్టే దెబ్బ ఎక్కడన్నా పడరాని చోట పడితే ఇంకా ప్రాణాలైపోతాయిగా. కాబట్టి అంతా ఎలాగైపోయిందమ్మా దేశము. కాబట్టి వారిలో ఎవడైనాను 16 ఎవడైనాను తప్పించుకునేలా వారందరూ లోయలోని గోవల వలె పర్వతం మీద నుండి తమ దోషములను బట్టి మూలుగులిడుదురు. ఇక ఎవరైనా తప్పించుకున్నారు ఉన్నారంటే పాపం మనం న్యూస్ వింటున్నాం, ఏం చేస్తున్నారంటే పాపం తోచక ఏమి ఇక ఆఫీసులకి వెళ్ళేది లేదు, ఎవరు వచ్చి మాట్లాడడానికి లేదు, వీళ్ళు వెళ్ళడానికి లేదు, అలా ఒంటరి జీవితాలు ఎంతమంది గడుపుతున్నారమ్మా. కాబట్టి ఇంకా రాను రాను అసలు ఎంత డిప్రెషన్లోకి వెళ్తారో ప్రజలు, మూలుగులు ఎడుతున్నారు తప్పించుకున్నవారు ఒంటరిగా. మరి అటు భార్య ఎప్పుడు ఆమె భార్య మరి భర్త పిల్లలు తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదు, వారు వాళ్ళకి ఎప్పుడు వైరస్ సోకిందో, ఎప్పుడు వాళ్ళు ప్రాణాలు పోయినాయో, వాళ్ళు ఎక్కడ వాళ్ళ యొక్క శవాలు ఎక్కడున్నాయో, వాళ్ళని ఎవరు తీసుకెళ్లారు, ఎవరు పూడ్చిపెట్టారు, అసలు అనుకుంటే ఎంత బాధ అనిపిస్తుందో.
ఇంతకాలము నా వాళ్ళు, నా పిల్లలు అనుకున్నటువంటి వాళ్ళు దిక్కులేని చావు. అసలు ఎంత బాధమ్మా, ఎంత వేదన. కాబట్టి 17వ వచనం, అందరి చేతులు సత్తువు తప్పును, అందరి మోకాలు నీలవలే తత్తరిలను. అయ్యో, వాళ్ళ యొక్క ఆక్రందన, వాళ్ళ యొక్క బాధ, తన ప్రియులను పోగొట్టుకున్న వారి యొక్క అయ్యో అసలు దుఃఖము, అసలు ఒక్కసారి ఊహించుకుంటే ఎట్లా ఉంటుందో. కాబట్టి మరి మనము అలాంటి ఇండ్లకే పోవాలంట కదా. సంతోషించే వారి దగ్గరికి కాదు, దుఃఖపడే వారి దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళని పోయి ఓదార్చాలా. అందుకే మరి ఇక్కడ ఈ పరిస్థితులను చూచి ఎహెస్కేల్తో దేవుడు ఏమంటున్నాడంటే 11వ వచనం, 6వ అధ్యాయం 11వ వచనం, నీ చేతులు చరిచి నేల తన్ని ఇశ్రాయేల దుష్టత్వమైన హేయ కృత్యములను బట్టి అయ్యో అని అంగలార్చుము, అయ్యో అని అంగలార్చుము. చూసావా, మనం ఎట్టుండాలంట, ప్రొప్పిల్లలుగా వాళ్ళ కొరకై అంగలార్చాలి, ప్రార్థించాలి. మరి యిర్మీయా 1వ అధ్యాయం 9వ అధ్యాయం 1వ వచనంలో, అయ్యో నా జనులు, మహతులైనటువంటి నా జనులు, వారి యొక్క నాశనంను చూచి అయ్యో నేను ఎలా ఉండాలయ్యా, నేను ఎలా ఉండాలంటున్నాడు యిర్మీయా 9వ అధ్యాయం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు, నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ళు ఊటగాను ఉండునగాక. చూసారా, కాబట్టి ఇక ఏమంటున్నాడంటే, నా జనులందరూ వ్యభిచారులు, ద్రోహులు సమూహమై ఉన్నారు. ఆహా, అరణ్యంలో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు, నేను నా జనులను విడిచి వారి వద్ద నుండి తొలగిపోదును. కాబట్టి ఎంత అంటే మరి ఇలాగా ఎంత వాళ్ళకు, ఆ ప్రవక్తలకు, దేవుని పిల్లలకు ఎంత భారము చూడమ్మా, ఎంత భారము ప్రభు యొక్క హృదయంలో ఇంకెంత భారం ఉంటుంది. ఎంత ఆయన ఆయన వాళ్ళ యొక్క హేయమైన కృత్యాలు చూసి, పాపం చూసి ఆయన చాటుని ఏడుస్తారంట, ముఖం దిప్పుకుంటాను అంటున్నాడు ఇక్కడ. వారిని చూడకుండా ఎస్కేలు 7:23, 22లో, వారిని చూడకుండా నా ముఖము నేను త్రిప్పుకుందును. చూసారా ప్రభు వాక్యం, ఇవన్నీ మనం చదివినప్పుడు అయ్యో దేవా ఎంత బాధపడుతున్నావయ్యా నువ్వు, ఎంతగా మా యొక్క మరి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రజల యొక్క దుస్థితిని చూసి, వాళ్ళ పాపాన్ని చూసి ఎంత బాధపడుతున్నావు యేసయ్య. మీ దుఃఖంలో నేను దుఃఖించా కదా, మరి నాతో కూడా మీరు ఒక గడి అయినా మీరు మెలకుండి ప్రార్థించలేరా అని ప్రభు మనల్ని బతిమాలుకున్నట్టుగా, ఆ శిష్యుల్ని బతిమాలుకున్నాడంటే మనల్ని కూడా అలాగే బతిమాలుకుంటున్నాడు కదా. కాబట్టి మనము నిజంగా మన కర్తవ్యం ఏంటి, మన బాధ్యత ఏంటి, మనం మరి ఆ యొక్క ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనంలో, మరి ఆయనతో కూడా గొర్రెపిల్లతో కూడా ఉన్నవారు, వారు ఎవరంట, గొర్రెపిల్లతో పాటు ఉన్నవారు పిలువబడినవారు, ఏర్పరచబడినవారు, నమ్మకమైన వారు గనక ఆయన వారిని జయించను. ఎందుకు ఇంకా చెరపట్టబడినటువంటి, మరి చెరలో ఉన్న ప్రజలు, ఏమి విగ్రహారాధనలో ఉన్నవారు, పాపంలో ఉన్న ప్రజలు, ఎందుకు వాళ్ళు ఇంకా శత్రువు యొక్క చెర నుండి విడిపించబడటం లేదు. ప్రభు అయితే ఆయన మరి దీర్ఘశాంతం వహిస్తున్నాడు, ఆయన తండ్రి కుడిపార్శ్వను కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. రే అయినా పగలైనా ఆయన విశ్రాంతి లేకుండా ఇంకా అలాగుంటే ఆయన బాధ ఏంటో మనకు అర్థమవుతుంది. అసలు ఆయన హృదయ చప్పుడేంటో మనము
మరి అందుకే యోహాను ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడని ఉంది. ఆయన యొక్క హృదయంలో ఉన్న బాధ ఏంటో ఎరిగాడు, కాబట్టే తన ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకోలేదు. తన శరీరాన్ని మరి ప్రభు యొక్క స్వార్థ ప్రకటన నిమిత్తమై తన శరీరాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క ఎంతో చిత్రవద చేసి మళ్ళా కాలే నూనెలో వేసిన మరి అయినా కూడా ఆయన చావక మళ్ళా పద్మాస్తి ద్వీపంలో ఒంటరిగా కాలిన దేహంతో ప్రభు కొరకు అప్పటికి కూడా ఎలాగుంటూ వచ్చాడమ్మ. కాబట్టి మనకు మనకు అసలు మనము ఆ ప్రభు యొక్క రొమ్మున ఆనుకున్న వారమేనా? ఆయన రొమ్మున ఆనుకుంటే అప్పుడు ఆయన హృదయంలో ఉండే బాధ అనేది మనకు అర్థమవుతుంది కదా. మన బైబిల్ స్టడీలో ఆ యొక్క రొమ్మున ఆనించుకొని అన్న మాటకు చాలా చక్కగా వివరణ ఇస్తూ వచ్చారన్న. కాబట్టి అలాంటి ఉందా మనకు 18వ వచనంలో ఎహెస్కేలు 7:18లో, వారు గోనె పట్ట కట్టుకుందరు, వారికి ఘోరమైన భయం తగులును, అందరూ సిగ్గుపడుదురు, అందరి తలలు ఓడియగును, తమ వెండిని వీధుల్లో పారవేయుదురు, తమ బంగారం నిషిద్ధమని ఎంచుదురు. యహో ఉగ్రత దినమందు వారి వెండియే కానీ బంగారమే కానీ వారిని తప్పించజాలదు, అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయను. కనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకొని చాలకపోదురు, తమ ఉదరమును పోషించుకొని చాలకపోదురు. కాబట్టి ఏం చేశారు వీళ్ళు? ఆ యొక్క ఏమి వెండిని బంగారం దాన్ని పోగు చేసి పెట్టుకున్నారు, కూర్చుకున్నారు. ఇప్పుడు చూస్తే అవన్నీ కూడా వాళ్ళ ప్రాణాన్ని కాపాడలేకపోయినాయి. ఇప్పుడు ఎంతెంతో ఆ బంగారం అసలు మన ఇతర దేశాల కంటే కూడా ఇండియా దేశంలోనే బంగారం కొనేవాళ్ళు, బంగారము వేసుకునేవాళ్ళు, బంగారం అనేది హిందూ దేశంలోనే ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అంట. దేవాలయాలు బంగారంతోనే సనా. కేరళ ఆ యొక్క వరదలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాల్లో ఒక అది చూస్తే ఒక న్యూస్, అసలు గర్భగుడిలో ఎంతెంత బంగారము, మరి ఆ యొక్క విగ్రహాలు బంగారమే, మరి వాటితో శృంగారమైనటువంటి ఆభరణాలు తయారు చేసుకున్నారు. వాళ్ళు ధరించుకోవడమే కాకుండా అది గర్వానికి ఆధారమైందంట. అంతే కదా, బంగారం మన దగ్గర 1 కేజీ బంగారం ఉందనుకో ఎంత గర్వపడతామో మనం. అన్ని నగలు కదా, డిజైన్ డిజైన్గా అన్ని రకాలు, ఏ దానికి అది లోకస్తులు అట్లా ఉన్నారు, మరి విశ్వాసులు ఎట్లా ఉన్నారమ్మా? ఆ పెళ్ళిళ్ళు అప్పుడు చూడాలా, అసలు పెళ్లి కుమార్తె అన్నా సింపుల్గా ఉంటుంది కానీ పెళ్ళికి వచ్చినటువంటి వాళ్ళను చూస్తే ఎంత ఎక్కడెక్కడ దాచిపెట్టుకున్న బంగారం అంతా ఆ రోజు ఎంతో అది మాకెంత ఉందని కనపరచుకోవడానికి కదా. మరి ప్రభు పిల్లలు అలాగా ఉండాల్సింది, ప్రభునే ధరించుకోవాల్సిన వాళ్ళం. వెండి బంగారంతో కాదు కదా మనం కొనబడింది, విలువ లేనటువంటి ఆ బంగారంతో ఈ జీవం గల దేవుని మందిరాన్ని, ఈ యొక్క దేహాన్ని ఒక విగ్రహంలాగా అలంకరించుకోవడమా విశ్వాసులుగా మనం? విగ్రహంకైతే నోరు లేదు, అది మాట్లాడదు, దాంట్లో జీవం లేదు. వాటికి ఏదేసినా ఎన్నేసినా అది మౌనం ఉంటుంది. మరి మనమెవరము? మనం మీద కూడా అన్నీ వేసుకుంటున్నామంటే మనం కూడా ఒక విగ్రహమే కదా. ఇక ముందైనా మనము ఎరగాలమ్మా. ప్రభు వస్తే మనము వీలేమో తెలుసుకున్న తర్వాత వెండి బంగారాన్ని వీధుల్లో పడేస్తున్నారంట.
మరి ఈ వాక్యాలన్నీ మనకు తెలిస్తే, మరి వాక్యాలు ఉన్నాయి, ఇప్పుడు సంఘటనలు కూడా అలాగే జరుగుతున్నాయిగా కదా. కాబట్టి అవన్నీ కూడా ఒకరోజు ఏం చేస్తారంట, గబ్బిలాలకు ఎలకలకు మరి పాడేస్తారని యెషయా గ్రంథంలో 2వ అధ్యాయంలో చదువుతాం. మరి ప్రపంచం మనము ఆ లోకమంతా బంగారమే అనే ఉందిగా, మరి బంగారు వీధుల్లో తిరుగుతామని పాటలు అయితే పాడుకుంటున్నాంగా. మన కాళ్ళ కింద ఉండే బంగారాన్ని మన ఒంటి మీద ఎందుకు తెలియక ఒకప్పుడు వేసుకుంటూ వచ్చాం, అది నిషిద్ధమైనదని, అది మీ ఇంటికి కూడా రాకూడదు అనేసి అంటే ఇంటికే కాదు కదా ఒంటి మీదకి కూడా ఆ బంగారం. కాబట్టి నిజంగా ఇక మన ప్రభు ప్రశస్తమైన వాడుగా ఎలా అవుతాడు, ఇవే మనకు ప్రశస్తమైనవిగా, వెండి బంగారమే మనకు ఆ ప్రశస్తమైనదని వాటిని మనం వేసుకుంటా ఉంటే ప్రభు మనకు ప్రశస్తమైన వాడుగా ఆయన కాడు. ఇక్కడ మాటలే మనము చదువుకుంటాం ఇక యోగు గ్రంథంలో, యోగు గ్రంథము 22వ అధ్యాయం, యోబు 22:22 నుండి, ఆయన నోటి ఉపదేశం అవలంబించము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకునము, సర్వశక్తిని వైపు నీవు తిరిగినాడలా. ఆయన మాటలు మన హృదయంలో ఉంటే, ఆయన వైపు తిరిగితే నీ గుడారంలో ఉండి దుర్మార్గమును దూరముగా తొలగించినాడలా. నీవు అభివృద్ధి పొందిన మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్ళల్లో ఓఫీరు సువర్ణమును పారవేయము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తిని అందు నీవు ఆనందించదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తదవు. నీవు ఆయన ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించదవు, మరియు నీవు ఇదేనైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అవన్నీ ఏముగా ఉన్నాయి, మనకు అర్థంగా ఉన్నాయి. ప్రభు మనకు ప్రశస్తమైన వాడుగా దొరకట్లే, అందుకని దేవుని వాక్యంలో ఆయన వెతికే వాళ్ళగా ఉండం. అయ్యో నాకు వెండి బంగారముల కంటే దేవుని యొక్క వాక్యం ఎంత విలువైనదో, ప్రశస్తమైనదో. ఎరిగాడు కాబట్టి దావీదు ఏమంటున్నాడు, ఆకాశం ముందు నువ్వు తప్పని నాకెవరున్నారయ్యా, నువ్వు నాకుండగా ఏది అక్కర్లేదు ప్రభు అంటున్నాడు. ఎంత ఉంది ఆయనకు, ఎంత అమ్మా, ఎంత ఆస్తుంది, ఎంత బంగారం ఉంది, నాకు ఏది వద్దు అంటున్నాడమ్మా. అదంతా కూడా మట్టే, అదంతా కూడా ఒకరోజు నశించిపోతుంది. మహాబబులోను కూలిపోయాను, అది బబులోను, అది లోకములో లోకస్తులు ధరించేవి. కాబట్టి మహాబబులోను కూలిపోయాను, కూలిపోయాను. ఏమేమి కూలిపోయినాయంట, బంగారము, ముత్యాలు, వెండి. ఆ యొక్క ఎహెస్కేలు గ్రంథంలో మనం చూస్తే, ఎహెస్కేలు సారీ ప్రకటన గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక్క దినమునే వచ్చేసిందంట. 18వ అధ్యాయం 10వ వచనం, దానితో భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరం నిలబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమే రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్కడి గడియలోనే నీకు తీర్పు వచ్చనే అని చెప్పుకుందరు. 11, లోకములోని వర్తకులు ఆ పట్టణం చూచి ఏడ్చుచు తమ సరుకులను, అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టు బట్టలు, రక్తపు వర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దిబ్బమురాను, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలవగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలవరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు,
మొదలైన వాటిని గుర్రములను రథములను దాసులను మనుషులను ప్రాణాలను ఎక్కువ ఎవడూ కొనడు. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలమును నేను విడిచిపోయాను. రుచ్యమైనవన్నీ దివ్యమైనవన్నీ నీకు దొరకకుండా నశించిపోయినవి. అవికి మీదట కనబడనే కనబడవని చెప్పుకొనుచు దాని గురించి దుఃఖపడుదురు. చూసారా, అసలు ఈ దినాల్లో చూస్తే అసలు కొన్ని దేశాలు ఇక ప్రపంచ పటంలోనే తుడిచిపెట్టుకుపోతాయని ఆ వుహాన్ అనే ఆ యొక్క చైనా ఆ యొక్క మొదటిగా వచ్చిన వైరస్, మరి అక్కడ అసలు మనుషులు కనిపించలే. అక్కడే కాదు, అసలు చూస్తే ఎంతంత పెద్ద భవనాలు, ఎంతంత పెద్ద ఏమి షాపింగ్ మాల్స్, ఎంతంత పెద్ద అయ్యో అసలు స్టాక్ మార్కెట్లు ఓ అంతా ఖాళీ అయిపోయినట్టుగా ఉంది. కాబట్టి ఇంకా 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 ఉన్నది కూడా అన్నీ ఇక ఒక్క దినమనే అన్నీ సంభవించబోతున్నాయి. కాబట్టి ప్రపిల్లలుగా మనం ఇంకా ఇంకా ఇది తెలుసుకోకుండా ఇంకా ఇంకా మన దేహాన్ని ఆయన ఆలయం అని ఎంచి సజీవయాగంగా ఆయనకు సమర్పించుకొని ఇప్పుడైనా ప్రభు యొక్క ఆ ప్రభు మనకు సర్వశక్తుడు మంతుడు, ఆయన మనకు ప్రశస్తమైన వాడుగా ఉండాలని ఎప్పుడైనా మనం మనసు మార్చుకుంటున్నామా? తగుమాత్రము అనుకుంటున్నాం, తగుమాత్రము ఏమంటున్నాడు, వస్త్రముల చేతనే కానీ తగుమాత్రం అంటే కదా. ఇప్పుడు మనము ఇంట్లో ఉంటున్నాం కదా, ఇంట్లో ఉంటున్నాం మనం, ఇప్పుడు కూడా పట్టు చీరలు కట్టుకొని, ఇప్పుడు కూడా మనము మంచి మంచి బట్టలు కట్టుకొని అన్నీ అలంకరించుకొని అలాగా ఉండడానికి ఇష్టపడుతున్నామా కదా. ఇప్పుడు మనము మనల్ని ఎవరు చూడాలా? అది ఇప్పుడు దాని మీద మనసు లేదు. ఏదైనా పర్వాలేదు, ఎట్టటి ముడచీరైనా ఏదైనా కప్పుకోవాలి కాబట్టి, ఒళ్ళు కప్పుకోవాలి కాబట్టి ఏదైనా ఇది అడ్జస్ట్ అయిపోతున్నాం. ఒళ్ళు కప్పబడాలంటే శరీరం కప్పుకోవాలా? ఎంత కావాలా? ఎంత అవసరమో అంత, తగినంత కదా. మరి మనము మరి అదే బయటికి వెళ్తాం, బయటికి వెళ్ళినప్పుడు ఎట్టుంటాం? మరి ఇప్పుడు మనము మన కోసం మనమేమి అట్లాంటివన్నీ చేసుకోవట్లేదు కదా. మరి బయటికి పోయినప్పుడు ఎందుకు మనకు అవసరం? మరి మనుషులు మనల్ని చూసి అయ్యా వీళ్ళకి ఏం లేదు, వీళ్ళు చాలా పేదోళ్ళు, వాళ్ళకి అసలు అనుకుంటారనే కదా. ఏమా దానికోసం ఎంతంత ఖర్చు పెడుతుంటాం? వెలగల వస్త్రాలు, విలువైన బంగారం అని వెండని వాటిని ధరించుకొని సరేనా? ఎవరికోసము? ఇతరులు ఏమని అనుకుంటారనే కదా. ప్రభువు కోరుకున్నట్టున్నామా? ఆ ప్రభు, ఈ రాజు నీ ప్రభు, ఇతడు నీ సౌందర్యం కోరినవాడంటే ఎవరు కోరుకోవాలి మన సౌందర్యాన్ని? మన ప్రభు కదా. మరి ఈరోజు ప్రభు వస్తే ఎత్తబడతామా? ప్రభా మాకు పెద్ద మందిరం ఇవ్వు, పెద్ద స్థలం ఇవి అంటుంటే దేవుడు అన్నారు. నువ్వు మరి భౌతిక సంబంధమైన పెద్ద మందిరం పెద్ద మందిరము, ఇంతమంది వస్తున్నారు సరిపోవట్లేదు అని అంటున్నావు. ఒక తల్లికి 10 మంది పిల్లలు ఉంటే అందరూ అంగవిహీనులుగా ఉన్నారు, ఆ తల్లికి ఏం సంతోషం ఉంటుంది? ఒక్కరైనా మంచి ఆరోగ్యం కలిగిన బిడ్డలుంటే ఆ తల్లి ఎంతో సంతోషపడుతుంది. అలాగే ఇంతమంది ఉన్నారు ఇంతమంది వస్తున్నారు అనుకుంటున్నావు, మరి ఎంత ఆత్మీయత ఉంది? ఆ ప్రభు ఆయన వచ్చినప్పుడు విశ్వాసులు విశ్వాసం కనుగొంటారా?
మరి ఆ యొక్క ముడతైనా డాగైనా మచ్చైనా కలంకమైన ఏది లేనటువంటి సంఘం కొరకు కదా అని వచ్చేది. మనలో ఎన్ని ముడతలు ఉన్నాయి, ఎన్ని మచ్చలు ఉన్నాయి, ఎన్ని కలంకాలు ఉన్నాయి. ఇలాంటి జీవితం కలిగి ఉండి మనం ఎప్పో మనం ఆత్మీయులు ఆత్మీయులు అనుకుంటే ఆ ప్రభు దృష్టిలో మనము నిర్దోషంగా ఉండాలి కదా. మనము నేను బాగానే ఉన్నా, నేను బాగానే ఉన్నా అనుకుంటే ప్రభు చేత నిర్దోషని ఎంచబడాలి కదా మనము. ప్రభు చేత ఆత్మలో కపటం లేనివాడని ఎంచబడాలి కదా మనము. నతానేల్లాగా మనం ఆ ప్రభు చేత సాక్ష్యాన్ని పొందేవారుగా ఉండాలి కదా మనము. నీతిమంతుడై నోహులాగా ఈ తరములో నిందారైతుడుగా ఇతడే యోగులాగా అలాంక సాక్ష్యం పొందేవారుగా ఉండాలి కదా మనము. శూలమితిలాగా నిష్కలంకురాలు, నాకొక్కతే నా పావురం, అహో రాజకుమారి పుత్రిక అని అంతగా మరి అలాంటి వాళ్ళగా మనం ఉండాలి కదా. అప్పుడు ప్రభు అన్నారు, మందిరము భౌతికమైన మందిరం కాదు, ఆత్మీయమైన మందిరంగా కట్టబడాలి ముందు. ఆత్మీయ మందిరంగా కట్టబడాలి. ఇప్పుడు నేను వస్తే, అంటే ప్రభు వస్తే ఈ రోజున ఎంతమంది ఎత్తబడతాం, ఎంతమంది ఎత్తబడతారు? పెద్ద పెద్ద మందిరాలు ఉండి, మనకు నేను అడిగినట్టు పెద్ద పెద్ద స్థలాలు ఉండి, మందిరం ఉండి, మరి ప్రభు సడన్గా వచ్చారు, ఎంతమంది ఎత్తబడతాం? మీకు విడబడ్డ తర్వాత అంత పెద్ద మందిరం ఉండి, అంత పెద్ద స్థలాలు ఉండి ఇంకా కూడుకోవడానికి కుదురుతుందా? అప్పుడు సైతాన్ని పాలన వస్తుంది. బైబిల్ కూడా చేతిలో ఇంట్లో ఉండడానికి లేదు. కాబట్టి ఆత్మీయ మందిరం కట్టబడాలి ముందుగా. ఆత్మీయ మందిరము కట్టబడితే అప్పుడు మళ్ళా దేవుడు ఏం చేస్తాడు, ఆయన ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో, అంత్య దినముల్లో యెహోవా మందిరం పర్వతం మీద, పర్వత శిఖరాల మీద. అసలు ఎంత నా బాగా ఇష్టం అన్నమాట, ప్రభు ఆ రోజు ఎప్పుడు వస్తుందయ్యా, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. 2వ అధ్యాయం 2వ వచనం, అంత్య దినముల్లో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. మరి కొండలు, ఇది నా కొండలు, మేము గొప్ప వాళ్ళం, మేము మాది ఇట్లాంటి దేశము అట్లాంటి దేశము అనుకున్నటువంటి వాళ్ళందరూ, వాళ్ళు కట్టుకున్నటువంటి ఆ యొక్క బిల్డింగ్లు కాదు, సరేనా, దేవుని మందిరం, ప్రభు యొక్క మందిరం. అప్పుడు ప్రవాహంలాగా ప్రవాహం వచ్చినట్లు వస్తారంట అన్ని జనులు. అప్పుడు ఎంత స్థలం కావాలమ్మా, ఎంతెంత పెద్ద మందిరాలు కట్టబడాలా చూసావా. మళ్ళా ఆ కాలంలో సియోన్ నుండి ధర్మశాస్త్రం, యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళిన జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాము రండి, ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, మనం ఆయన త్రోవల్లో నడుతాము రండి అని చెప్పుకుంటారంట. కాబట్టి ఇక్కడ ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. మరి 11వ వచనంలో, నరుల అహంకార దృష్టి తగ్గిపోతుందంట, మనుషుల గర్వం అనదురక్కబడుతుందంట. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. కాబట్టి అలాగ ప్రభు రాకడ కొరకు మనము సిద్ధంగా ఉండాలి. కానీ ఈ భూ సంబంధమైనది వాటి మీద మానవ మరి అన్ని జనులు వాళ్ళు వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళకి నిరీక్షణ లేదమ్మా. ఆ పరలోక రాజ్యం బంగారు రాజ్యం ఉందని వాళ్ళకి తెలియదు. అందుకే వాళ్ళు బంగారము వాళ్ళు వాటిని మొక్కుతున్నారుగా, జీవం లేని వాటిని, ఆ విగ్రహంలాగా వాళ్ళు కూడా అలాగే అలంకరించుకుంటున్నారు. మరి మనము ఒకప్పుడు తెలియక అలా ఉన్నాము, ఇప్పుడు తెలుసుకున్నాగా, మరి మనం ఎట్టుండాలా?
కాబట్టి వాళ్ళు శృంగారమైన యెహెజ్కేలు 7:20 శృంగారమైన ఆభరణమును వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించారంట. ఎందుకు ఎందుకు వేసుకుంటున్నాం మనము బంగారము? అంటే గర్వమునకు ఆధారంగా ఉంటుందంట కదా. మామూలుగా మరి మామూలు బంగారం వేసుకుంటే నెక్లెస్ లేకుంటే దండలు వేసుకుంటే ఇటు కప్పుకుంటాము కనిపించకుండా, లేదు అది కనిపించాలని కదా. అలాగ మెడ చాచి మెడ చాచకపోయినా కూడా అది కనిపించేటట్టే వేసుకుంటాం. కాబట్టి ఇక్కడ వాక్యం ఉంది, శృంగారమైన ఆభరణమును వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించరి, దానితో వారు ఏమైనా దేవతల విగ్రహములు చేసిరి. చూసారా మన మీద ఉన్నటువంటి ఆభరణాలు. అహరోను ఏం చేశాడు? ఇస్రాయల్ ప్రజలందరూ వాళ్ళ మీద ఉన్న బంగారం అంతా తీసిస్తే విగ్రహం చేశాడమ్మా. చూడండి కాబట్టి మనము వాటికి సపోర్ట్ చేస్తున్నట్టు విగ్రహాలు తయారు చేసుకోవడానికి మనము కూడా సపోర్ట్ చేస్తున్నట్టే కదా. వారు 21 వారు దాన్ని అపవిత్రపరచినట్లు అన్యుల చేతి దాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? రోతగా చేసిదను. ఇప్పుడు వాళ్ళకు రోత అయిపోయింది, అందుకే ఇది ఇచ్చి రోత వాడిని ఏం చేస్తాం? పడేస్తాం కదా కదా. ఇది అవసరం లేకుండా పోయింది, ఇది మా ప్రాణాలు రక్షించలేదు, ఏమి దేవుడు అనుకుంటూ వచ్చాము. సరేనా, ఇక మేమే వాటిని ధరించుకుంటా, ఇక మాకేం తక్కువలే అనుకుంటా వచ్చాము. ఇక దాంతోనే మమ్మల్ని మేము ఆ విగ్రహాలు చేయించుకుంటా వచ్చామే. అయ్యో ఇవి మమ్మల్ని రక్షించలేదే, మాకు ఇవేమి బోధించలేదే, ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదని అని తీసుకెళ్ళి ఏం చేస్తారంట? గబ్బిలాలకు ఎలకలకు పడేస్తారంటమ్మా. ఒకరోజు 21వ వచనంలో 22వ వచనం వారిని చూడకుండా నా ముఖము నేను త్రిప్పుకొందును. చూసావా ఆయన? అబ్బో 23 దేశము రక్తంతో నిండి ఉన్నది, పట్టణం బలత్కారంతో నిండి ఉన్నది, సంఖ్యలు సిద్ధపరచు. ఈ దినాల్లో ఆ యొక్క లాఠీలతో కొడుతుంటే ఏమి తిరగబడి మళ్ళీ వాళ్ళ మీదే. అసలు ఇక జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం వస్తుందంట. కాబట్టి బలాఢ్యుల అతిశయమారి ఆగిపోనట్లు, వారి పరిశుద్ధ స్థలములు అపవిత్రమగునట్లు అన్యజనుల దుష్టులను నేను రప్పించదను. దేవుడే రప్పిస్తాడంట. ఆ దుష్టులు వారి ఇండ్లను స్వతంత్రించుకుందరు, సమూల ధ్వంసం వచ్చే ఉన్నది. ఏమంటమ్మా? కొంచెం కాదు, సగం కాదు, సమూల ధ్వంసం. జనులు సమాధానం కొరకు విచారించున్నారు కానీ అది వారికి దొరకట్లు. ఏం చేస్తాం ఏం చేస్తాం, ఈ వైరస్ను ఆపడానికి ఏం చేస్తాం, ఎన్ని శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. మరి అక్కడ గిరిమియాలో అన్నట్టుగా అసలు గుగ్గిలము లేదు, ఈ వైరస్కు ఈ వ్యాధికి మందే అంటున్నారు ప్రభు. అదే ఉందిగా ఇప్పుడు ఆ వాక్యమే సరిపోతుంది. తర్వాత 25 జనులు సమాధా 26 నాశనం వెంబడి నాశనం. ప్రతిరోజు ఇదే న్యూస్, ఇంతమందికి పోయారు, ఇంతమందికి వైరస్, నాశనం నాశనం. సమాచారం వెంబడి సమాచారం వచ్చింది. మీకు ఒకటే కరోనా విషయమే కానీ న్యూస్ ఇంక వేరే వాటి విషయంలో లేనే లేదు. మరి ఇన్ని రోజులు ఎన్ని హాస్పిటల్స్లో మొత్తం ఫుల్ అవుతూ ఉన్నారు కదా, మరి అప్పుడు వాళ్లకు నరాల బలహీనత కదా. తర్వాత థైరాయిడ్ అనో షుగర్ అనో ఏమి హార్ట్ అటాక్ అనో ఇట్టంతా ఉన్నారు, అందుకని హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు అట్ట చెప్పే వాళ్ళు లేరు, వాళ్ళందరూ ఏమైపోయారో మరి. ఇప్పుడు అంతా కేసులన్నీ కరోనా కరోనా కరోనా. మరి ఇవన్నీ వచ్చి చనిపోయే వాళ్ళు లేరా? ఇవన్నీ వచ్చి జబ్బు పడే వాళ్ళు లేరా? మరి వాళ్ళకి హాస్పిటల్ కావద్దా? మరి అవన్నీ సర్దుమణిపోయాయి.
అందరు డాక్టర్లు నర్సులు అందరు ఈ కరోనా మీదే పాపం వాళ్ళు కూడా ఎంతో ప్రయాసపడుతున్నారు. వాళ్ళ కొరకు కూడా మనం ఎంతో ప్రార్థించాలి. పాపం ప్రయాసపడే బిడ్డలు ప్రయాసపడుతున్నారు, వాళ్ళ పాపం కుటుంబం అని పిల్లలని లేకుండా కూడా ఎంతో పాపం బాధపడుతున్నారు. వీటన్నిటి విషయమై మనకు ఎంతో భారం ఉండాలి. ఇక్కడ చూస్తే మళ్ళీ ఏమంట, ధర్మశాస్త్ర వారు ప్రవక్త దర్శనం కొరకు విచారణ చేదురు కానీ యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి, పెద్దలు ఆలోచన చేయకే ఉన్నారు. సరే ఇప్పుడైనా మరి సమయాలు ప్రవక్త దగ్గర పోయి అడుగుదాము, ఇక్కడ ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా అని వాళ్ళు విచారణ చేసి పలానా ప్రవక్త ఉన్నాడు, మరి ఏలియా చేతుల మీద నీళ్లు పోసినటువంటి ఎలీషా ప్రవక్త ఉన్నాడు, తర్వాత ఇర్మియా ప్రవక్త ఉన్నాడు అని అంటే పిలవండి వాళ్ళని అడుగుదాము అనేసి అలాగ అడుగుతూ వచ్చారు. మరి ఇప్పుడు అటాటోలు ఎవరున్నారు? ఎంత ఆత్మీయత దిగజారిపోయిందో. అమ్మా, కాబట్టి రాజులు వ్యాకులు పడుచున్నారు, అధికారులు భీతి నొందుచున్నారు, సామాన్య జనులు వణుకుచున్నారు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలము నేను వారి మీదకి రప్పించబోచున్నాను, వారు చేసిన దోషక్రియలను బట్టి వారికి తీర్పు తీర్చబోచున్నాను. కాబట్టి రాజులు చూస్తే, అధికారులు చూస్తే పాపం ఆ యొక్క అమెరికా దేశ అధ్యక్షుడు ఆ పాపం ఆయన చూస్తే పాపం చాలా జాలి అనిపిస్తుంది. ఎంతో భయం, ఎంతో దిగులు, ఎంతో వేదన పాపం ఆయన ముఖంలో, ఎంతో పాపం అంతమంది ప్రజలు అలాగైపోతుంటే ఎంత వ్యాకులు పడుతున్నారు, ఎంత భీతి చెందుతున్నారు. సామాన్య జనులేమో పాపం ముఠాముళ్ళు సర్దుకొని వాళ్ళు వలస వెళ్ళినటువంటి ఆ ప్రాంతం నుంచి మళ్ళా వాళ్ళ సొంత ఊరికి రావాలన్నా కూడా అంతా లాక్డౌన్ అయ్యి వాళ్ళు పాపం వణుకుతున్నారు. పాపం తిండి లేదు, మా ఉండడానికి ఇల్లు లేవు. అయ్యో ఎంత బాధ, ఎంత వేదన. అయ్యో దేశము ఒకవైపు, దేశం వైపు అయ్యో ఈ యొక్క వీట నిర్జీవమైపోయింది. 6:14 నేను వారికి విరోధినై వారు నివసించ స్థలములన్నిటిలో వారి దేశమును దిబ్లాత్ అరణ్యము కంటే మరి నిర్జనముగాను పాడుగాను చేయగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. సో ఇంతకాలం అయితే మరి అలాగైపోయింది, మరి దుష్టమృగాలని పంపిస్తానన్నాడు దేవుడు, అవి కూడా వచ్చేస్తున్నాయి రోడ్ల మీదకి కదా. నిజంగా మీకేనా దేవుడు సృష్టించింది భూమి ఆకాశాన్ని, మరి మాకు కూడా కదా అన్నట్టుగా ఇప్పుడు అవి ఫ్రీగా తిరుగుతున్నాయి. కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు మరి మనము ఎలాగ, మరి ఏ హెస్కేల్ అయితే అన్నిటికీ తన్నే ఒక సూచనగా పెట్టి హెస్కేలు ఇలాగా ఉండును ఇలా ఉండు అనేసి అవన్నీ కూడా చదువుతూ ఉంటే హెస్కేలు గ్రంథంలో నిజంగా వాళ్ళు ప్రభు కొరకు అన్నీ ప్రభు చెప్పినట్టుగా వాళ్ళని వింటా వచ్చారమ్మా. ఇదిగో కొలత ప్రకారం ఇంత తిను, ఏమి ఇదిగో ఈ యొక్క రొట్టెను ఇంత చేసుకో, మళ్ళా యొక్క అసలు భలే అవన్నీ చదివితే అసలు మరి మనం ఎట్టుంటున్నాము. మనము ఆయన దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తే ఆయన చెప్తాడు ప్రభా నేను ఎట్టుండాలా, ఈరోజు ఉపవాసం ఉండాలా, దేని కొరకు ఉండాలంటే చెప్తారు. ఆయన దగ్గర మనం అడగకపోతే ఆయన ఏం చెప్పడు. కాబట్టి ఇక్కడ ఎహెస్కేలు తంటాడు, ఎహెస్కేలు నరపుత్రుడా రా, ఆయన ఆత్మోషునిగా చేసి ఏమి చూడు నా పరిశుద్ధ స్థలము నేను విడిచిపోనట్లుగా ఇస్రాయేల్ ఇక్కడ చేయి అధికమైన అత్యధికమైన హే కృత్యాలు చూడు. ఎహెస్కేలు 9:6 ఈ తట్టుదుడు అసలు ఎంత బాగమ్మా మనుషునితో ఆయన చేయలేడా పనులు? మనం కావాలి ఆయనకు, మనం లేకుండా ఆయన ఏం చేయడు.
చూడు చూడు ఎహెస్కేలు చూడు, అబ్బా ఆయన ఎంత సర్వశక్తి కలిగిన దేవుడమ్మా కదా. అయితే మన ద్వారా చేయించుకోవాలి, మనం ప్రార్థన చేయాలి, అప్పుడు ఆయన పోనుకుంటాడు. లేకుంటే ఆయన ఎట్టుంటాడంట, రక్షింపలేని సూర్యుని లాగుంటాడంట. ఏమి బాటసారిలాగా ఉంటాడంట. మౌనం ఉంటాడు, మన ప్రార్థనలో ఆయన చేతులను కట్టేస్తాయి. మన ప్రార్థన చేయకపోవడం వల్లసారి, మన ప్రార్థన చేయకపోవడం వల్ల, మనం ప్రార్థన చేస్తే ఆయన సింహాసనాన్ని కదిలిస్తాడు. అప్పుడు వెంటనే దేవుడు ఆయన సైన్యాన్ని పంపిస్తాడు, మా వాక్కును పంపిస్తాడు, పరిశుద్ధ స్థలంలో ఉండి ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన కోసం ఈ యొక్క హెస్కేల్ ఒక్కడే, నేను ఒక్కడే మిగిలి ఉన్నానన్నాడు. పో, దూతను పంపించి ఎరుసలేం వీధులంతా తిరిగి ఎవరెవరు ప్రలాపిస్తున్నారో ప్రార్థిస్తున్నారో వాళ్ళకు ఏం చేయమన్నాడు. నొసటి మీద ఆ యొక్క గురుత ఏమంటే, అసలు పెద్దవారిని చిన్నవారిని కన్యకలు పిల్లలు స్త్రీలను ఎవరు అలాగ ప్రలాపించట్లేదు, ఎవరు అలాగ ప్రార్థించట్లేదు, వాళ్ళందరినీ హతం చేయమంటున్నాడు దేవుడు. అమ్మో, ఎన్ని రోజులు ఒకవేళ అలాగ ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యం ఉన్నామేమో. మరి ఒక మన దగ్గర కూడా ఇలాగ దూతను పంపించి ఎవరెవరు చేస్తున్నారు, ఏ ఇండ్లలో ఫ్యామిలీ ప్రేయర్స్ ఉన్నాయి, ఏ ఇండ్లలో చైన్ ప్రేయర్స్ ఉన్నాయి, ఏ ఇండ్లలో ఉపవాస ప్రార్థన ఉన్నాయి, ఎవరెవరు జాగరణ చేస్తున్నారు ప్రార్థిస్తున్నారనేసి వచ్చి ఒకవేళ మన విజయవాడను, మనం నివసిస్తున్న ప్రాంతాలను, లేకుంటే ఎక్కడెక్కడ ఉన్నారు అంతటా అలాగ దూత వచ్చి మరి ఆయన పంపిస్తున్నాడేమో మనకు తెలియదు. ఆ దూత మనకు కనిపిస్తాడా కదా. మరి ఇవన్నీ కూడా చెప్పినవే కదా, దేవుడు చెప్పినవే కదా. మరి హెస్కేల్ లాంటి వాళ్ళు ఉన్నామా మనం? హెస్కేల్ లాగా నేను ఒక్కడనే మిగిలాను అంటాడు 8వ అధ్యాయం 9వ వచనం. నేను తప్ప మరి ఎవరునూ శేషింపకుండా వారు హతము చేయటం నేను చూచి సాష్టాంగపడి వేడుకొని, అయ్యో ప్రభువా, యెహోవా, యెరూషలేము మీద నీ క్రోధంను కుమ్మరించి ఇశ్రాయేలులో శేషించిన వారందరినీ నశింపచేయదు అని మొరపెట్టగా. చూసారా, ఇవన్నీ చదివితే అమ్మా హెస్కేల్ను అసలు అవన్నీ కూడా ముందుగానే దేవుడు రాసిపెట్టాడు. అది ఇస్రాయల్ ప్రజలు అప్పుడు ఏమనుకున్నారంట, మనలాగే అనుకున్నారు వారు కూడా. ఏమని 12వ అధ్యాయము 22, నరపుత్రుడా, దినములు జరిగిపోతున్నవి, ప్రతి దర్శనము నిరర్థమగుచున్నది. ఈ ఎహెస్కేలు, ఈ ఇర్మియాలు వీళ్ళందరూ చెప్పారు కానీ దినాలన్నీ జరిగిపోతూనే ఉన్నాయిగా, బాగానే ఉన్నాం కదా, వాళ్ళు చెప్పినట్టు ఏం సంభవించట్లేదు కదా అని ఏం ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారు. ఇస్రాయల్ దేశంలో మీరు చెప్పుకునే సామెత ఏమిటి? కావున నీవు వారికి ఈ మాట తెలియజేయి, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక మీదట ఇస్రాయల్లో ఎవరును ఈ సామెత పలక్కుండా నేను దానిని నిరర్థకం చేస్తాను. కనుక నీవు వారితో ఇట్లను, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును, వ్యర్థమైన దర్శనమైనను, ఇచ్చకములాడు సోదిగాండ్రన మాటలైనను ఇస్రాయల్లో ఇకను ఉండవు. యెహోవానై నేను మాట ఇచ్చున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యం లేకపో జరుగును, తిరుగుబాటు చేయవర్లరా, మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చదని. ఇదే యెహో ప్రభుకు యెహోవా వాక్. మరలా యెహోవా వాక్ నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, వీనికి కనపడిన దర్శనం నెరవేర్టకు బహుదినములు జరగవలన నీవు, బహుకాలము జరిగిన తర్వాత కలుగుదాన్ని వీడు ప్రవచించున్నాడని ఇస్రాయలు చెప్పుకుంటున్నారు కదా. కాబట్టి నీవు వారితో ఇట్లను, ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. ఇంత చక్కగా దేవుడు రాసిపెట్టాడమ్మా. కాబట్టి మనము ఎంతో మెలకువ కలిగి ఉండాల, మనం ప్రార్థించాల. కాబట్టి మన వాళ్ళను, మన యొక్క బంధుమిత్రులను, మన ఇరుగు పొరుగు వారి విషయమై ప్రభు సన్నిధిలో నిజంగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. కాబట్టి దుర్దినాలు, దుర్దినాలు రాకముందే ఇంకా వచ్చేసింది, ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ. ఆ పసిపిల్లలకు టీకా లేకపోతే పాపం ఎంతోమంది
మరి వ్యాధిగ్రస్తులై చనిపోతారని చెప్తున్నారు. మరి ఇంత లోకంలో పసిబిడ్డల కొరకు అందుకే రే మొదటి జాము లేచి ప్రార్థన చేయమంటున్నాడు. ఆ పసిపిల్లలే కాదు, భౌతికమైన పసిపిల్లలే కాదు, మరి ఆత్మీయంగా కూడా పసిపిల్లలుగా ఉంటున్నారుగా. ఇంకా పాలు తాగుతానే, ఇంకా బలమైన ఆహారం తీసుకోకుండా వాక్యం చదువుతున్నామా, వాక్యం ధ్యానిస్తున్నామా, ఆ వాక్యాన్ని మన హృదయంలో మనము ఆ యొక్క తేనె తీగ ఎలాగైతే తేనె మకరంధం ఆ యొక్క పువ్వులు ఉన్న దాన్ని ఎక్కడెక్కడ ఉండే మకరంధాన్ని అనిపించుకొని తేనెను సిద్ధపరిచి మనుషులకు అది ఎంత ప్రయోజనకరము ఆరోగ్యము కలుగు చేస్తున్నామా. మరి మనం దేవుని వాక్యాన్ని ఇంత రాసి ఉన్నాడే ప్రభు, ఇంత రాసి పెట్టాడే మన కోసం. ఇవన్నీ చదివితే మనం ఎంత జాగరూకులుగా ఉంటాము. మరి దానియేలు యిర్మీయా గ్రంథాన్ని చదివి ఇక ఇశ్రాయేలు ప్రజలకి 70 సంవత్సరాల పూర్తి అవుతుందని తెలుసుకొని ఉపవాసం ఉంటే ఏడ్చాడు, గోని పట్టు ధరించుకుని ఏడ్చాడు కదా. కాబట్టి దేవుని వాక్యం మనము చదివినప్పుడు మనము కూడా మరి ఎంతో సిద్ధపడేవారుగా ఉంటాం. కాబట్టి వాక్యం బాగా చదువుకోవాలి. ఉన్నన్ని రోజులు ఇంతకాలము దేవుని మందిరంలో ఎంతో వాక్యము ఉన్నా కూడా మనము కదా ఎంత నేర్చుకున్నాము, మళ్ళీ రాసుకుంటున్నాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అది అలాగుందా లేదా అని బెరయ సంఘస్థుల్లాగా మనం ఏమైనా చూసుకున్నామా. చూసుకుంటే మళ్ళీ ఆ వాక్యం మన హృదయంలో స్టోర్ అయ్యేది, నోట్స్లోనే స్టోర్ అయ్యింది, హృదయంలో చూస్తే లేదు. ఇప్పుడు అంతా భయాలు, అయ్యో రాకడ వచ్చేస్తేమో, మా వాళ్ళు ఇంకా రక్షణ పొందలేదే, మా పిల్లలు ఇంకా మారలేదే, ఇంకా ఇది. కాబట్టి ఆమె రాబో కాలం విషయమే ఆమె నిర్భయంగా ఉంటుందంట. ఎందుకు? తన ఇంటి వారి ప్రవర్తన కనిపెడతా ఉంది, తన ఇంటి వారి క్షేమం కోరుకుంటా ఉంది. సరే, కాబట్టి ప్రపిల్లగా మనము అలాగుండాలి, అలాగుండేటట్లు ప్రభు మనల్ని దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. మొత్తం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తునామములో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమయంలో మరి ప్రభు నీ లేఖనాల్లో ఉండి కొన్ని మాటలు మా తండ్రి చదువుకుంటూ వచ్చాము. అంత దినముల్లో అపాయకరమైన దినాలు వస్తుంది. మరి ప్రభా ప్రజలు ఎలా ఉంటారు, ఎంత స్వార్థమో నాయన. నిజమే ప్రభా, ఈ వైరస్ని బట్టి మరి ప్రభా మమ్మల్ని మేము కాపాడుకోవాలన్నట్టుగా స్వార్థము, మరి ఎవరికి కూడా మేమేమి చేయలేకపోతున్నాం దేవా. నిజమే దగ్గర ప్రభా దేవా, మరి ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క విధులు ప్రభుత్వ విధులన్నీ మార్చేస్తారన్నట్టుగా వాళ్ళు చెప్పినట్టే ఇక ఇవన్నీ జరగవలసి ఉంది ప్రభా. మా తండ్రి మరి గతంలో మాకు ఎంతో ఫ్రీడమ్ ఉండింది, ఎంతో సేవ చేయడానికి, సువార్త చెప్పడానికి, అనేకులకు చెప్పడానికి అయితే నాయన ఆ సమయాన్ని మరి ప్రభా దేవా అది అంతా కూడా మరి పోగొట్టుకున్నాం. దినములు చెడ్డవి కనుక మీరు మరి దాన్ని సద్వినియోగపరచుకోమని చెప్పారు, కానీ ప్రభా ఆర్తిగా చేయలేదయ్యా. ఇప్పుడైతే ఇక వీటిలో నాకు సంతోషం లేదు అని చెప్పు దినాలు చేయినాయన. కాబట్టి ఇప్పుడైనా విశ్వాసులుగా మేము మరి తండ్రి మెలకోగలిగి ప్రార్థించి నీ రాకడ కొరకు ఆయత్తపడేవారిగా ఉన్నట్లుగా చేయి. ఆర్తిగా ప్రభు అని బిడ్డలు, నీ ప్రియబిడ్డలు ఎవరైతే ఎక్కడెక్కడైతే ఉన్నారో అందరినీ కూడా తండ్రి ఆర్తిగా సిద్ధపరచుమనాయ. అనే జనాంగాన్ని కూడా రక్షించయ్యా. అందరంతటా మారు మనసు పొంది నీ రాకడలు ఎత్తపడేటట్టుగా సహాయం చేయమనాయన. దయతో ఈ వైరస్ ఇవన్నీ కూడా ప్రభా మీరే అయ్యా మరి దాన్ని స్నాములో బంధించినాయన. అందరినీ బిడ్డలు వైరస్ బాధపడే బిడ్డలందరినీ స్వస్థపరిచయ్యా. మా దేశాన్ని కాపాడు, ప్రపంచ దేశాలను కాపాడు నాయన. ఇతర దేశాల్లో ఉన్న బిడ్డలను కూడా నాయన మా తన్ని వాళ్ళని కాపాడయ్యా. మరి ఇక్కడి నుంచి ఇండియా నుంచి వెళ్ళిన బిడ్డలను ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడు నాయన. పేద బిడ్డలను ఆదుకోదేవా, వారి అవసరాలకు తీర్చుము నాయన.
ఆకలి దప్పులతోనే బిడలకు అక్కలు తీర్చుదేవా. అధికారులకు కూడా మంచి మనసు ఇచ్చి వారు కూడా ఎలాగ మరి డెసిషన్స్ తీసుకోవాలో సహాయం చేయమని ఆయన కృప చూపించమని ప్రార్థిస్తుంది. ఈ యొక్క పరిచయం నేరుకటి ఫలింపులకు తీసుకురమ్మని యేసు ప్రభు నాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.